ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈ జాగరణ క్రిస్మస్ మహోత్సవ రాత్రి పూట దివ్య పూజా బలికి ఆహ్వానిస్తున్నాను. మొట్టమొదటిగా మనకు గాయక బృందం ఒక క్రిస్మస్ క్యారల్ పాట పాడుతూ మీ అందరినీ ప్రేమతో ఈ గొప్ప పండుగకు ఆహ్వానిస్తారు. అంద లేచి నిలబడదాం, చప్పట్లతో ఈ యొక్క క్రిస్మస్ క్యారల్స్లో పాల్పంచుకొని దివ్య పూజావళిలో ప్రవేశిస్తాం. All those who are watching the program in the online, our choir will sing a carol first, followed by the Holy Mass and the Word of God and Christmas celebration. Gattiga chappalu kodtham, Devuni stotram. ఈనాటి దివ్య పూజ వదిని సమర్పించిన వారు నీలమ్మ రవి, రవితేజ. రవితేజ చరణ్ కృతజ్ఞతగా అమర్ కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పిల్లల మంచి చదువుల కొరకు, ఫ్రాన్సీనా మరియు పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు మరియు దేవుని దీవెనల కొరకు, సతీష్ నీలిమ్మపై దేవుని దీవెనలు బంధకాల నుంచి విడుదల కొరకు, క్రిస్టినా కుటుంబంపై దేవుని దీవెనలు ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, తాడిగిరి ఫ్రాన్సిస్, ఇరేనే ఫ్రాన్సిస్ మంచి ఆరోగ్యము దీర్ఘాయుష్ కొరకు, పెయిన్ క్లినిక్ విజయవంతంగా నడిచినట్లుగా, డాక్టర్ రేజీనా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, కే దేవదాస్, శంకరమ్మ, శాంబల్, ఎస్తర్ ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు ప్రీతి,
ప్రీతి మరియు ప్రణీత్ మరియు సంతాన వరం కొరకు మరియు ఉద్యోగంలో దేవుని సంరక్షణ కొరకు రేవతి ఇసుక కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా జెరీ బ్రెండన్ షాన్ ఆత్మల శాంతి కొరకు పూజన అర్పించిన వారు పౌలిన్ మారి ఆత్మశాంతి కొరకు పూజన అర్పించిన వారు పౌలిన్ పౌలిన్ కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు దివ్యకారుణ్యమూర్తికి మరియు తిరు కుటుంబం కృతజ్ఞతగా పూజన అర్పించిన వారు పౌలిన్ హ్యాపీ బర్త్డే టు జీసస్ బై జూన్ జార్జ్ జి ప్రవీణ్ జయంతి మంచి ఆరోగ్యము దేవుని దీవెనల కొరకు జి అనుష శ్రావణ్ కుటుంబం కృతజ్ఞతగా ఆయుష్ మంచి ఆరోగ్యము బంధకాల నుంచి విడుదల కొరకు యాక్సిడెంట్ నుంచి కాపాడినందుకు కృతజ్ఞతగా పూజను అర్పించిన వారు ఎస్ భాస్కర్ రెడ్డి మరియు లత నీలిమ రాణి మధన్ కుటుంబం కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు సాయినితి మారు మనసు మంచి ఆరోగ్యము దేవుని దీవెనల కొరకు పూజను అర్పించిన వారు రాధా మరియు శివకుమార్ మేరీ స్వీటీ రోజారాణి మంచి జీవిత భాగస్వామి బంగారు భవిష్యత్తు కొరకు మద్దినేని సవస్తీనమ్మ ఆరో మరణ వద్దంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు పి జయరాజు మరియు ధైర్యమ్మ ఎం అల్ఫన్సమ్మ బుల్లి వెంకయ్య నాగమణి కుటుంబం కృతజ్ఞతగా దుష్టశక్తుల నుంచి విడుదల కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఎం కిరణ్ కుమార్ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యము మరియు దేవుని దీవెనల కొరకు ఏ ఫ్రెడరిక్ జోసెఫ్ ఆత్మశాంతి కొరకు పూజన అర్పించిన వారు మోనన్ జోసెఫ్ కుటుంబ సభ్యులు మిస్సెస్ ఎలిజబెత్ మేరీ జోసెఫ్ ఆత్మశాంతి కొరకు పూజన అర్పించిన వారు వర్ణన్ జోసెఫ్ కుటుంబ సభ్యులు ఉత్తరించు స్థలములోని ఆత్మల శాంతి కొరకు పూజన అర్పించిన వారు వర్ణన్ జోసెఫ్ కుటుంబ సభ్యులు బి ప్రెజర్ ఎమిలియా ప్రెజర్ థియో ప్రెజర్ ఆత్మల శాంతి కొరకు పూజన అర్పించిన వారే వర్ణన్ జోసెఫ్ కుటుంబ సభ్యులు మిషల్ ఈవాన్ శ్రీధర్ క్లారా విశ్వాసంలో ఎదిగినట్లుగా పూజన అర్పించిన వారు వర్ణన్ జోసెఫ్ కుటుంబ సభ్యులు మిషల్ ఈవాన్ క్లారా శ్రీధర్ మ్యారీ వర్ణన్ మంచి ఆరోగ్యం కొరకు మరియు సంపూర్ణ స్వస్థ దైవాశీర్వాదం కొరకు ఫాదర్ సిరిల్ దాస్ మంచి ఆరోగ్యం అభిషేకం కొరకు పూజన అర్పించిన వారు వర్ణన్ జోసెఫ్ కుటుంబ సభ్యులు పెటీషియా షెరిల్ మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థ కొరకు పూజన అర్పించిన వారు వర్ణన్ జోసెఫ్ కుటుంబ సభ్యులు అశ్విని కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు సింగారమ్మ లక్ష్మి అశ్విని కుటుంబం మరియు రోజా కుటుంబం కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు సెల్వెస్టర్ మంచి ఆరోగ్యము ఉద్యోగంలో ప్రమోషన్ కుటుంబ దైవాశీర్వాదం కొరకు మంజుల మాంత్రిక శక్తుల నుంచి విడుదల జోజమ్మ మాంత్రిక శక్తుల నుంచి విడుదల సుజాత మంచి ఆరోగ్యం కొరకు ఎం సాగర్ నిఖిత మంచి చదువులు కుటుంబంలో శాంతి సమాధానం కొరకు రాములు రాణి కుటుంబం కృతజ్ఞతగా అప్పు సమస్యల నుంచి విడుదల కొరకు బి వినోద్ కుమార్ అనుపమ కుటుంబం కృతజ్ఞతగా సింహాద్రి జ్యోత్స్న సుఖప్రసవం మంచి ఆరోగ్యము తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని లక్ష్మి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా స్వప్న ఆరోగ్యము మరియు కుటుంబ దైవాశీర్వాదం కొరకు కె విజయసాగర్ కుటుంబం కృతజ్ఞతగా ఎస్ పాపిరెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము పిల్లలకు మంచి జ్ఞాపక శక్తి మరియు చదువుల కొరకు ఎస్ లివమ్మ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఎస్ ఫాతిమా తలంపులు నెరవేరినట్లుగా ఎస్ బాలజ్యోతి ఆపరేషన్ విజయవంతమైనందుకు కృతజ్ఞతగా వ్యాపార అభివృద్ధి ఆర్థిక సమస్యల నుంచి విడుదల విజయ సుశీల కుటుంబం కృతజ్ఞతగా జాన్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము దేవుని దీవెనల కొరకు జే అనిల్ కుమార్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు మీరా మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థ దేవుడు తన జీవితం దేవుని చిత్త అమ్మ జీవితంలో జరుగునట్లుగా రాజ్ కుమార్ అమల సంతానవరం దయచేసినందుకు కృతజ్ఞతగా పూజన అర్పించిన వారు మహేష్ మరియు మనోరమ పి వెంకయ్య పార్వతమ్మ వాసు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము నారాయణ రావు లలిత కుమారి రామారావు నిత్య పవన్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము జంగమ్మ కుటుంబం కృతజ్ఞతగా జ్యోతి మహేందర్ల మధ్య సఖ్యత మమత మంచి జీవిత భాగస్వామి కొరకు పూజన అర్పించిన వారు జంగమ్మ ఎస్ శ్రీనివాస్ ఆమిని అవినాష్ మణితేజ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము కెనడీ కుటుంబం కృతజ్ఞతగా విజయరెడ్డి నందిని మైథిలి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము రాజు ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు పి వెంకటరమణ పుష్ప కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం పిల్లల చదువుల కొరకు స్వరూప కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు వెంకటరత్నం అవార్ వంశీ కుమార్ వెంకటస్వామి రామచారి ఆత్మల శాంతి కొరకు పూజన అర్పించిన వారు అమృత రత్నమ్మ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు జి చిన్నప్రెడ్డి జయంతి కుటుంబం కృతజ్ఞతగా కె ఇన్నారెడ్డి జసింత కుటుంబం కృతజ్ఞతగా కె ఫ్రాన్సిస్ రెడ్డి రీనా కుటుంబం కృతజ్ఞతగా వై జోజ్ రెడ్డి మంజు కుటుంబం కృతజ్ఞతగా కే జ్యోతి కెవిన్ కుటుంబం కృతజ్ఞతగా జి రంజిత్ జీవన కుటుంబం కృతజ్ఞతగా అలేఖ్య జాని కుటుంబం కృతజ్ఞతగా ప్రీతి తేజ కుటుంబం కృతజ్ఞతగా ఈనాటి దివ్య పూజ వదని సమర్పించి ఉన్నారు. అలాగే ఈరోజు ఈ యొక్క దివ్య పూజావళిని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలు స్నిహిత మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ పూజావళిని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే కాటా జోసెఫ్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం జ్ఞానం కుటుంబంలో శాంతి సమాధానం ఉద్యోగంలో దేవుని సహాయం పిల్లల మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు నూతన గృహ ఆశీర్వాదం కొరకు ఈ పూజావళిని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు ఈ దినము ప్రపంచమంతా కొనియాడుతున్నటువంటి క్రిస్మస్ పండుగ సందర్భంగా
अंदर की परमानंद शुभवार्त कल लेचि निबड़ी उद्देश्य तो पी उदेश प्रजल कोसम पूजावली प्रार्थिस्ट प्रवेश गीत तो। పాడు సూర్యచంద్రాదురారా కూడి పాడి స్తుతించరాదే ఈ శుభరాత్రి దైవ కుమారుడు జన్మించిన రాత్రి శాంతిని పంచే శాంతి రాముడు ఇలవెలచిన రాత్రి కోయిల పాడు వెన్నెల పాడు ఈ దివ్య బలిలు కూడి పాడి స్తుతించరారే ఈ శుభరాత్రి దైవ కుమారుడు జన్మించిన రాత్రి శాంతిని పంచే శాంతి రాముడు ఇలా వెలసిన రాత్రి ఆకాశం పున వెలుగులయందు దూతలు పాడిరి గోరియ గీతం వినరారే జనమ గీతాలాపన ఆకాశం పున వెలుగులయందు దూతలు పాడిరి గోరియ గీతం వినరారే జనమ గీతాలాపన రారండి చూడగరండి ఉల్లాస పాటలు పాడి బాలయేసుని దీవన పొందగను రారండి చూడగరండి ఉల్లాస పాటలు పాడి బాలయేసు దీవనలు పొందగరారండి మంచును కురిసే రాత్రి ఇది క్రిస్మస్ పండుగ రాత్రి ఉల్లాసముతో పాడు ఇది క్రిస్మస్ పండుగ రాత్రి పోయిన పాడు వెన్నెల పాడు ఈ దివ్య బలిలు కూడి పాడి స్తుతించరారే ఈ శుభరాత్రి దైవ కుమారుడు జన్మించిన రాత్రి శాంతిని పంచే శాంతి రాముడు ఇలా వెలసిన రాత్రి మన రక్షకుడు లోకమును అవతరించెను ఈ దినము స్వర్గము నుండి నిజమైన శాంతి దిగివచ్చెను కనుక అందరం కలిసి ప్రభువునందు ఆనందించుదము పితా పుత్రే పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక అందరు కూర్చోండి మొట్టమొదటిగా మీ అందరినీ ప్రేమతో ఈ అర్ధరాత్రి జాగరణ యేసు ప్రభు రాకడ పూజకి ఆహ్వానిస్తున్నాను చప్పట్లు కొడుతూ ప్రభువును మన మధ్యలో ఆహ్వానించుకునే రాత్రి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రియమైన సహోదరి సహోదరులారా మన కొరకై అని రెండు సార్లు ఈరోజు మొదటి పట్టణంలో సువిశేష పట్టణంలో దేవుడు రిపీట్ చేస్తున్నాడు మన కొరకై అంటే ఈరోజు చదవబోయే పట్టణంలన్నీ మన కొరకై అని ప్రభు చెప్తున్నాడు ఇట్ ఈస్ ఫార్ యూ టు యూ ఈజ్ బాండ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ రిటర్న్ లైక్ దాట్ ఈరోజు వాక్య పరిచర్య ద్వారా ప్రభు మనతో మాట్లాడుటకు మునుపు
ఈ దివ్య పూజా బలిలో నా కోసం యేసు ప్రభు పరలోకమును వదిలి భూలోకమునకు దిగి వచ్చెను అని మనం నమ్మాలి. అందుకే మొదటి పత్రములో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు మూడు విషయాల కోసం దేవుడు దిగి వస్తున్నాడని మాట్లాడబోతున్నాడు. ఒకటి, మనం ఏ చీకటిలో ఉన్నామో అవన్నీ ఈ రాత్రి తొలగిపోవటానికి రాబోతున్నాడు. ఆమేన్. అంధకార శక్తులన్నీ తొలగిపోయే రాత్రి. ఆమేన్. ఫస్ట్ విషయం. రెండవది, మనము అనుభవించే అవమానం ఉంది చూడండి, తలదించుకునే స్థితి, అవన్నీ మారిపోయి అవమానం కీర్తిగా మారే రాత్రి అని రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మూడవది, కాడిని విరగగొట్టి మనందరి జీవితంలో విడుదలనిచ్చే రాత్రి అని రాయబడి ఉన్నది మొదటి పట్టణంలో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ అధ్యాయం 1 నుంచి 4 వచనంలో ఈ మూడు విషయాలు జరగాలని, ఇప్పుడు తర్వాత వాక్య పరిచర్యలో జరగాలని ప్రార్థనతో ఆశతో వేచి ఉండండి. ఒకటి, మన జీవితంలో ఉన్న చీకటి అంతా తొలగిపోవాలి ఈరోజు రాత్రి. ఆమేన్. అంధకారము మాయమైపోవాలి. ఆమేన్. గొప్ప వెలుగు రావాలి. ఆమేన్. రెండవది, మన జీవితంలో ఉన్నటువంటి అవమానం తొలగిపోయి మనకు కీర్తి కలగాలి. రాబోయే సంవత్సరం మీ పిల్లలు మహిమతో అలంకరించబడాలి, మీ కుటుంబం అంతా ఆ మహిమను చూడాలి. మూడవది, ప్రతి కాడి విరగొట్టబడి మన విడుదలతో ఈరోజు రాత్రి, రేపు ఉదయం పండుగ సందర్భంగా ఈ మూడు కార్యములు జరగాలి. వన్, గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ ఫ్రమ్ డార్క్నెస్ టు గ్రేట్ లైట్. దట్ ఈస్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద ఫస్ట్ రీడింగ్. అండ్ సెకండ్లీ, ఫ్రమ్ ఆల్ అవర్ హ్యూమిలియేషన్ గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ టు గ్లోరీ. గ్లోరీ. దట్స్ వై వెన్ జీసస్ వాస్ బార్న్ ఏంజల్స్ సాంగ్ గ్లోరీ టు గాడ్ ఇన్ హెవెన్ లైక్ దట్. థర్డ్లీ, హీ విల్ బ్రేక్ ఎవ్రీ యోక్ that is blocking us. Amen. And he will give us liberation. Amen. That's the first reading. Rendava patramlo Teerth Grantham 2va adhyayam 14va vachanamlo prabhu cheptunadu krupa mana madhyalo pratyaksham kaabothunnadi ani prabhu ee yokka 2va patramlo maatladutunadu. The second reading says the grace is going to appear tonight. Amen. grace ante manaku saripoye krupa, raaboye samasaraniki saripoye krupa ఈరోజు రాత్రి మీ మీద దేవుడు కురిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మూడవ పట్టణంలో గొల్లెల మధ్యలో ప్రభు దూత నిలబడి పలికిన మాట, భయపడకండి, మీకు పరమానందం కలిగించే శుభవార్తను వినిపిస్తున్నాను, మీ కొరకై నేడు దేవుణ్ణి రక్షకుడు పుట్టెను అని పలుకబోతున్నాడు. ఈ మూడు పట్టణములు అన్నీ కూడా ఒకే విషయాన్ని చెప్తుంది, దేవుడు మన కోసమే పుట్టాడు, మన కన్నీళ్లు తుడవటానికి, మన అంధకార శక్తుల నుండి మనల్ని విడిపించటానికి. అందరు లేచి నిలబడి ఈ మూడు విషయాలను మూడు పట్టణములలో మనం ధ్యానించబోతున్నాం. లెట్స్ ఆల్ స్టాండ్, లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ అండ్ మేక్ అ కన్ఫెషన్ బిఫోర్ గాడ్. యేసుప్రభు రాకడ కోసం ఇంకా ఏదైనా మనలో అడ్డుగోడక ఉంటే, దేవా, రాజులు నీ దగ్గరికి వచ్చి నీ పాదం దగ్గర సాష్టాంగ ప్రమాణం చేశారయ్యా, మేమే మాత్రం. ఓ లార్డ్స్, ద కింగ్స్ కేమ్ అండ్ దే ప్రాస్ట్రేటెడ్ బిఫోర్ యూ బికాజ్ దే రికగ్నైజ్డ్ యూ అస్ అ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆ తిరుపాదం చేరే గొప్ప రోజే ఈరోజు. చేతులు పైకి లేపుదాం. ఓ ప్రభువా, నీ తిరుపాదం బాల యేసులాగా నీవు పుట్టి పెరిగి ఆ నడిచిన ఆ పాదం దగ్గర ఈరోజు నిన్ను వెతికి వస్తున్నాం. రాజులతో వస్తున్నాం, గొల్లలతో వస్తున్నాం. ఓ ప్రభువా, దూతలు దిగి వచ్చే రాత్రిగా ఈరోజు ఈ రాత్రి మారునుగాక. ఆమేన్. ఓ లార్డ్, వి జాయిన్ విత్ ద కింగ్స్, వి జాయిన్ విత్ ద షెపర్డ్స్, వి జాయిన్ విత్ ద ఏంజల్స్ టు ప్రైజ్ యూ అండ్ వర్షిప్ యూ యాజ్ వి కమ్ టు యూ. ఓ గాడ్, వి కమ్ టు యువర్ ఫీట్. తిరుపాదం చేరితిమి బాలయేసువా, మా కొరకై జన్మించి మా కోసం ఆనందాన్ని, వెలుగును, మహిమను, విడుదలను ఈరోజు రాత్రి నుండి ఒసగబోతున్న
యేసుని తిరుపాదమా చప్పట్లు కొడుతూ పాడదాం. ఓ గాడ్ వి కమ్ టు యువర్ గ్లోరియస్ ఫీట్ లార్డ్ వి థాంక్ యు వి ప్రైజ్ యు లెట్ ఇట్ బికమ్ అ సెలబ్రేషన్ ఆఫ్ జాయ్ థాంక్ యు లార్డ్ తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా తిరుపాదం సేరితిని కృపగల యేసయ్యా నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములో నీ ప్రేమను కనుగొంటిని అంధకార శక్తులను బంధించు అంధకార శక్తులను బంధించు నీ గొప్ప వెలుగును ప్రసాదించు ప్రసాదించు నా దుఃఖమును సంతోషంగా మార్చుమయ్యా నా దుఃఖమును సంతోషంగా మార్చుమయ్యా గాడిని విరగొట్టి విడుదల దయచేయుమా వాడిని విరగొట్టి విడుదల దయచేయుమా ఇది శుభరాత్రి యేసు పుట్టిన శుభరాత్రి శుభరాత్రి యేసు పుట్టిన శుభరాత్రి దూతలతో పాడిదం దూతలతో పాడిదం రాజులతో ఆరాధించదం రాజులతో ఆరాధించదం గొల్లెలతో మహిమా గీతము పాడదం గొల్లెలతో మహిమా గీతం పాడదం ఇది శుభరాత్రి యేసు పుట్టిన రాత్రి ఇది శుభరాత్రి ఎంతో ఆనందం ఎంతో సంతోషం శుభరాత్రి యేసు పుట్టిన రాత్రి ఎంతో ఆనందం ఎంతో సంతోషం శుభరాత్రి యేసు పుట్టిన రాత్రి పరలోకములో దేవునికి మహిమ కలిగిన రాత్రి పరలోకములో దేవునికి మహిమ కలిగిన రాత్రి సమస్త మానవాళికి శుభవార్త కలిగిన రాత్రి సమస్త మానవాళికి శుభవార్త కలిగిన రాత్రి శుభరాత్రి యేసు పుట్టిన రాత్రి శుభరాత్రి యేసు పుట్టిన రాత్రి పాపాలను శాపాలను మన నుండి తొలగించే రాత్రి పాపాలను శాపాలను మన నుండి తొలగించే రాత్రి రక్షకుడు పుట్టిన శుభరాత్రి రక్షకుడు పుట్టిన శుభరాత్రి యేసు యేసు
నీవు జన్మించి ఈరోజు పట్టణములలో రాయబడిన ప్రవచనమును నెరవేరటానికి మాలో ఏదైనా అడ్డుగోడలుంటే క్షమించుమయ్యా ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా ఈ ప్రపంచంలో ఈ శుభవార్త వినబడటానికి ప్రపంచంలో ఏదైనా చీకటి శక్తులతో ప్రజలు బంధింపబడి ఉంటే క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము దుష్టాత్మ శక్తులను బంధించి అంధకార శక్తులను వెళ్ళగొట్టి ప్రభువా వెలుగును ప్రసారించుటకు వచ్చిన నీ శుభవార్తను వినుటకు మా మధ్యలో గాని ప్రపంచంలో గాని ఏ దుష్టుడు ఉన్నా యేసు నామములో తొలగిపోవాలని ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము మహోన్నత గీతములు పాడినప్పుడు ఈరోజు మనము ఐదవ క్రొవ్వతిని ముట్టించబోతున్నాం. ఈరోజు ఉదయం నాలుగవ క్రొవ్వతిని ముట్టించాం. మనము నిరీక్షణ అనే క్రొవ్వతిని ముట్టించాం. రెండవది ప్రేమ అనే క్రొవ్వతిని ముట్టించాం. మూడవ వారం ఆనందం అనే క్రొవ్వతిని ముట్టించాం. ఈరోజు ఉదయం మనమందరం కలిసి సమాధానం అనే క్రొవ్వతిని ముట్టించాం. ఇప్పుడు క్రీస్తు ప్రభువే వెలుగు అనే ఆ గొప్ప వెలుగు అనే ఆ క్రొవ్వతిని ముట్టించబోతున్నాం. దానికి ముందు బాలయేసును ఆ స్థలంలో ఉంచి గ్లోరియా మహిమ గీతములు పాడినప్పుడు దేవుని ఆరాధించబోతున్నాం. టుడే వి దిస్ మార్నింగ్ వి లిట్ ద క్యాండిల్ ఆఫ్ పీస్ and the other 3 weeks we lit the candle of hope, love, joy and peace. And tonight we will be telling the whole world Jesus is the light. So it is a Christ candle. Christu prabhane velugunu manamu muttinchutaku munupu gloria mahima geethamunu paadutu chappadlu koduthu devuni stuthinchi aaradhinchudam. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూమియందు మనుజులందు ఆనందము శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూమియందు మనుజులందు ఆనందము శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర ముగిలేలు మా పాలక, పొగడడం మేము స్తుతించేదం మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడడం మేము స్తుతించేదం మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. హృదయందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము. జనితైజసుడా మా క్రీస్తువా మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయచూపవా. విదేవ సుతుడా శ్రీసువా మహిమా స్తుతి స్తోత్రము. విదేవ సుతుడా శ్రీసువా మహిమా స్తుతి స్తోత్రము.
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము. కుడి ప్రక్క ఆశీనుడా పరిశుద్ధ స్త్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మీ దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము. సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము. మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలిన వారు, మీరే మహోన్నతులు. అర్పించుమోయే స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము. అర్పించుమోయే స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము. తుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక సర్వేశ్వరుని, ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా. ఇత దేవ సుతుడా యేసువా మహిమా స్తుతి స్తోత్రము. ఇత దేవ సుతుడా యేసువా మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము. Amen.
ఆరాధించుదము ఓ సర్వేశ్వరా ఈ పరమ పవిత్రమైన రాత్రిని నిజమైన వెలుగుతో దే దివ్య ప్రమాణగా ప్రకాశింపచేసితివి ఈ పొడమిపై అతని వెలుగు పరమ రహస్యములను తెలుసుకొనిన మేము అతని స్వర్గపు ఆనందమును కూడా గాంచి పరవశమందునట్లు కృపచూపుము నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరు కూర్చోండి, దేవుని వాక్యాన్ని మనం ఆలకించుదాం. మనం ఒక కుమారుని బడసితిమే. మొదటి పఠనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఫస్ట్ రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 9 వర్సెస్ 1 to 6. వేదనలో నున్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబూలును నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తిని తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరము వరకు అన్యజాతి వారు వసించు గలీలయా రాష్ట్రము వరకు కల ప్రదేశములు కీర్తిని బడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు నీ జాతిని విస్తరింపచేసితివి, వారిని సంతోషచిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా కొల్లసొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడమీది కాడిని విరగొట్టితివి, వారి భుజముల మీది దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయి శత్రు సైన్యముల చెప్పులు, నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమించు హృదయానా నన్ను కృత ఫలిదో
పౌలు గారు తీతుకు రాసిన లేక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు పునీత పౌలు గారు తీతుకు రాసిన లేక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మానవాళి యొక్క రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమగును శక్తి ఈనతను లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజు మార్గమున పవిత్రమైన జీవితం గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని యొక్కయు రక్షకుడగు మన యేసుక్రీస్తు యొక్కయు మహిమ ప్రత్యక్షమగు శుభ దినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలెనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల విముక్తులను చేసి సత్కార్యములందు ఆసక్తి కలవారినిగా తన కొరకై పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. జీవము నేనే అని పలికడి సుతుడేసువు పుట్టినాడురా శాంతినిచ్చురా. నిండంగా అనురాగం పండంగా చూడేమో ఆడి పాడి సన్నదించంగా ఆనందం నిండంగా అనురాగం పండంగా చూడేమో ఆడి పాడి సన్నదించంగా మనసైన నిన్నే చేరి ఆ మాతం అన్నీ మరచి పాడేమో జయ జయ గీతం నీకు విజయంగా. Gloria, Gloria, Gloria.
వచ్చాడు నేడు ఇంకేమి కొదువయు మాకు లేరు మారాజు మాకు వచ్చాడు నేడు ఇంకేమి కొదువయు మాకు లేరు వెన్నెల వచ్చిన చల్లనయ్య మధ్యలో చూపు ప్రసరింప నేడు దివి నుండి నీవు నేల దిగినావా ప్రభు ఇలా ఆనందం నిండంగా అనురాగం పట్టంగా కూడేమో ఆడి పాడి సన్నదించంగా మనసైన నిన్నే చేరి ఆ మాటలం అన్ని మరచి పాడేమో జయ జయ గీతం నీకే విజయంగా హల్లెలూయా 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 భూమితో ఉండను గాక మీ ఆత్మతో ఉండను గాక పునిత లూకు గారు రాసిన పవిత్ర సువిశేషమలోని భాగము ప్రభువా మీకు మహిమ లూకా సువార్త 2వ అధ్యాయము వచన భాగము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. గోస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 2 వర్సెస్ 1-14. ఆ కాలమున తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురియేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరుగును. అందులో పేర్లు రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడినందున గలీలియా సీమలోని నజరేతు నుండి యూదియా సీమలో ఉన్న దావీదు నగరమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్చుకునుటకై తనకు ప్రధానము చెయ్యబడినట్టు గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవకాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుట్టలలో చుట్టి పశువుల తొట్టిలలో పరుబెట్టును. ఏలైనా వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపురులు రాత్రివేళ పొలములో గొర్రెల మందులను కాయించుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింప వారు మిక్కిలి భయ భ్రాంతులరై దేవదూత వారితో ఇట్ల నేను మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను.
ఆయన క్రీస్తు ప్రభువు శిశువు పొత్తి గుట్టలలో చుట్టుబడి పశువుల తోటిలో పరుండబెట్టుడిబడి ఉండుట మీరు చూచితరు ఇదియే మీకు అనవాలు అనెను వెంటనే ఆ దేవదూతలతో పరలోక దూతల సమస్తమును ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక అందరూ కూర్చోండి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 క్రీస్తునాదుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు దివ్య పూజ బలి ఆరంభములో ఫాదర్ సిరిల్ గారు దివ్య పూజ బలి ప్రవేశ వచనం చదివారు మరి ఆ ప్రవేశ వచనము ఈ విధంగా ఉంది నేను మరొక్కసారి చదువుతాను ఎందుకంటే దానిలో ఎన్నో గొప్ప రహస్యాలను దేవుడు గుప్తపరిచాడు మన రక్షకుడు లోకమున అవతరించెను అందరు చెప్పండి మన రక్షకుడు లోకమున అవతరించెను ఈ దినము అందరు గట్టిగా ఈ దినము స్వర్గము నుండి చేతులు పైకి లేపి స్వర్గం ఎక్కడ ఉంది కిందుందా పైనుందా స్వర్గము నుండి నిజమైన శాంతి దిగి వచ్చెను కనుక అందరము కలసి ప్రభువునందు ఆనందించెదము ఆనందించే వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా ఈ రోజు నిజంగా మనకి ఈ రాత్రి ఆనందకరమైన శుభరాత్రి. Praise the Lord. ఎందుకంటే మన రక్షణ ప్రదర్శింపబడిన రాత్రి. ప్రతి ఒక్కరికి సమాధానము శాంతి ఇవ్వబడిన రాత్రి అని చెప్పి మనకి వాక్యం తెలియజేస్తుంది. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా నాకు క్రిస్మస్ పండుగ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చలి పెడుతుంది, వెచ్చవెచ్చగా దుప్పట్లు బెడిషీట్లు లేకపోతే స్వెట్టర్లు జాకెట్లు మొత్తం అన్ని కప్పుకొని హాయిగా ఉంటుంది కదా. శీతాకాలంలో చల్ల నడిరాత్రి ఇలా కూర్చోవాలంటే వెచ్చగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కాదండి, మీరు ఈ మందిరములోనికి అడుగు పెట్టేటప్పుడు మందిరం మొదటి భాగంలోనే చక్కగా కాంతులెనుతూ దేవాలయం అంతా కూడా లైట్లతో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా నేను చూస్తాను. సాయంత్రం 6 గంటల 7 గంటల సమయంలో అలా బయటికి వెళ్ళాను. కేంద్రంలోనికి వచ్చిన వారందరూ కూడా, ప్రార్థనా మందిరంలోనికి వచ్చిన వారందరూ కూడా ఆ క్రిబ్బు దగ్గర నిలబడి, క్రిస్మస్ ట్రీ దగ్గర నిలబడి, మరియు దివ్య కారుణ్య స్వరూపం దగ్గర నిలబడి అందరూ కూడా సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా చాలా మందికి క్రిస్మస్ అనగానే, క్రీస్తు జయంతి పండుగ అనగానే స్టార్స్ గుర్తుకొస్తాయి. మొదటగా క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ స్టార్, మరి లైట్లు ఎక్కడ చూసినా వెలుగులు కాంతులు ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. మరి సాయంత్రం పూట భోజనం చేస్తూ ఉంటే మన కేంద్రంలో మనకి సహాయపడుతున్న లూసీ అక్క నాతో ఒక మాట చెప్తుంది, క్రిస్మస్ పండుగ భలే ఉంటుంది కదా పాద, చాలా కేకులు తినవచ్చు, చాలా కేకులు ఉంటాయి అని చెప్పి ఒక మాట అంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మరి నిజమే క్రిస్మస్ పండుగ అంటే కేకులు, ప్లమ్ కేక్స్. మనందరికీ కూడా కేకులు అంటే తీపి అంటే చాలా ఇష్టం, స్వీట్స్ అంటే చాలా ఇష్టం.
షుగర్ వచ్చిన వాళ్ళకి ఇంకా ఇష్టం. ప్రైజ్ ద లార్డ్. ఏది వద్దంటామో ఆ వద్దన్నదే తినాలనిపిస్తుంది. ఆదాము ఎవలు కూడా దేవుడు ఆ చెట్టు పండు తినొద్దన్నాడు, కానీ అదే వాళ్ళకి తినాలనిపించింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో మనకి క్రిస్మస్ అనగానే చాలా కేక్స్ అన్ని కూడా గుర్తుకొస్తుంటాయి. మరి ఇంత కొంతమందికి పిండి వంటలు కానీ, కొత్త బట్టలు కానీ, షాపింగ్లని, మరి అన్నిటికంటే ముఖ్యంగా శాంతాక్లాస్. జీసస్ ఉన్నా లేకపోయినా మనకు పర్వాలేదు, శాంతాక్లాస్ ఉండాలి. శాంతాక్లాస్ లేకపోతే మనకి క్రిస్మస్ తాత లేకపోతే క్రిస్మస్ పండుగ లేదు, క్రిస్మస్ పండుగ లేదు. మరి క్రిస్మస్ తాత, స్టార్లు, లైట్లు, ఇవన్నీ కూడా క్రిస్మస్ కేకులు, డెకరేషన్స్, కొత్త బట్టలు, పిండి వంటలు. ప్రియులారా, కొంతమందికి క్రిస్మస్ అంటే హాలిడే సీజన్. మన భారతదేశంలో కాదు, పాశ్చాత్య దేశాలలో, యూరోపియన్ కంట్రీస్లో ఇఫ్ యు సీ క్రిస్మస్, ఇట్ ఈస్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ అ సీజన్ ఆఫ్ హాలిడే. ఎక్కడన్నా బయట దేశాలకి విహారయాత్రలకు వెళ్తారు. దే గో ఫర్ పిక్నిక్, విహారయాత్రలకు వెళ్తారు. సో ఈ విధంగా రకరకాల మనుషులు ఈరోజు కులం, మతం, ప్రాంతం, జాతి, భాష, ఈ భేదభావాలు ఏవి లేకుండా క్రిస్మస్ పండుగ, క్రీస్తు పుట్టిన పండుగ ఎల్లలను తెరిపేసింది. బౌండరీస్ అన్ని, ఇట్ హాస్ బ్రాట్ డౌన్ ఆల్ కైండ్స్ ఆఫ్ బౌండరీస్. క్రిస్మస్ రిమూవ్డ్ ఆల్ బౌండరీస్ అమంగ్ ద హ్యుమానిటీ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రజలందరి మధ్యలో ఉన్న గోడలన్నిటినీ కూడా కూల్చివేస్తుంది ఈ క్రీస్తు జయంతి పండుగ. మన దగ్గరే కాదండి, చర్చిలలోనే కాదు, అన్ని చోట్ల క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. స్కూల్స్లలో, ఇన్స్టిట్యూషన్స్లలో, గవర్నమెంట్ ఆఫీసులలో, అన్ని చోట్ల క్రీస్తు జయంతి పండుగ కొనియాడుతూ ఉన్నారు. ఎంత గొప్ప పండుగ అంటే, ప్రియులారా, చరిత్రని విభజించిన, చరిత్రను సృష్టించిన పండుగ, చరిత్ర సృష్టించిన పుట్టుక ఆయనది. ఎందుకంటే క్రీస్తు శకం అంటున్నామా లేకపోతే ఏమంటున్నాము? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. అవునా కదా? అవును ఫాదర్. క్రీస్తును నమ్మినా నమ్మకపోయినా, క్రీస్తును విశ్వసించినా విశ్వసించకపోయినా, నోటితో పలకాల్సిందే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పుట్టిన సమయమే, ఆయన పుట్టిన సమయమే క్రొత్త శకానికి నాంది పలికింది. ఆయన పుట్టిన గడియనే క్రీస్తు శకముగా మారింది. ఆయన పుట్టక మునుపు, క్రీస్తు పుట్టక పూర్వము అని చెప్తున్నారు లోకము. అంటే చూడండి, ఆయన ఈ చరిత్ర మీద, మానవ చరిత్ర మీద ఎంత బలమైన ముద్ర వేశాడు తన ముద్రతో, తన యొక్క జన్మముతో. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ అనేది మన జీవితంలో, ఫాదర్ గారు ఒక మాట చెప్పారు. మన వాక్యం చదువుతున్నాము ఈనాటి మొదటి పఠనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి దట్టమైన నీడలు కమ్మిన త్రావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. హల్లెలూయా. 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 ప్రియులారా, మనం క్రీస్తు జయంతి పండుగ కొనియాడుతున్నామంటే మొదటగా మనం గుర్తుంచుకోవాలి, యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు, వెలుగుగా అవతరించాడు. ఆయన వెలుగుగా ఈ లోకములో పుట్టాడు అని చెప్పి మనకి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుందండి. వాక్యములో మనం చదువుతున్నాము యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనములో ప్రభువు ఈ విధంగా పలుకుతున్నాడు. దేవుని వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనము. ఆయన యందు జీవము ఉండెను. యేసుక్రీస్తునందు జీవము ఉండెను. ఆ జీవము మానవులకు వెలుగు ఆయను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుని మరొక్కసారి నీ హృదయములోనికి నువ్వు ఆహ్వానిస్తే,
నీ హృదయములోనికి నువ్వు స్వీకరిస్తే ఆ యేసుక్రీస్తు ప్రభుతో పాటు రెండు వస్తున్నాయంట. ఒకటి జీవం వస్తుంది, రెండవది నీ హృదయములో నీ జీవితము నీ ఇల్లు నీ కుటుంబము వెలుగుతో నింపబడుతూ ఉంది. ఐదవ వచనం చదువుదామా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకటిలో ప్రకాశించుచున్నది చదవమ్మా. చీకటి దానిని గ్రహించలేదు. చీకటి దానిని గ్రహించలేదు. తొమ్మిదవ వచనము. అది ఏ నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురును ఇచ్చుచున్నది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదామా. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఇచ్చిందంటండి వెలుగు? ప్రతి మానవునికి. ఎవరికి ఇచ్చిందంట వెలుగు? ప్రతి మానవునికి. ప్రతి మానవునికి. యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు పరలోకము నుండి మహిమ ఘనత ప్రాభవం కీర్తి అన్నీ వదిలేసి మన కోసం మన జీవితాలలో వెలుగు నింపటానికి మనల్ని వెలిగింప చేయటానికి యేసుక్రీస్తు పసిపాలుడుగా. మీరు చూశారు ఏ విధంగా సిరిల్ ఫాదరు ఎంతో చక్కగా పైకి లేపి బాలయేసు స్వరూపాన్ని అందరికీ చూపించుకుంటూ ఇలా ఈ మందిరమంతా తిరిగి వచ్చాడు. వెలుగుగా ఈ లోకంలో అవతరించాడు. వెలుగై ఉన్న దేవుడు. వాక్యం పలుకుతుందండి హెబ్రీలకు రాయబడిన లేఖలో, ఏ మానవుడు కూడా ప్రవేశింపజాలని దివ్య తేజమున గొప్ప వెలుగులో దేవుడు నివసిస్తున్నాడంట. ఏ మానవుడు కూడా ప్రవేశింపచాలని గొప్ప వెలుగులో మన యేసయ్య తండ్రి దేవుడు నివసిస్తున్నాడు. వెలుగుతో నింపబడిన దేవుడు. అందుకే మనకు వాక్యం పలుకుతుందండి కొలోసీ పత్రిక 1:13. సిరిల్ ఫాదర్ గారు ఈ దివ్య పూజాబలి ఆరంభంలో పలికిన మూడు విషయాలలో అక్కడ మొదటి విషయం రాయబడి ఉంది, చదువుదామా. ఆయన కొలోసీ పత్రిక 1:13. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆ వెలుగు నీ జీవితంలో వస్తుందో, ఆ వెలుగు నీ మీద ప్రకాశిస్తుందో, అంధకారములో చీకటిలో నివసించే ప్రజలు ఆ వెలుగు ప్రకాశించినప్పుడు నీ జీవితంలో ఉన్న అంధకారం తొలగిపోయి, నీ కుటుంబంలో ఉన్న అంధకారం తొలగిపోయి, నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఉన్న అంధకారం తొలగిపోయి దేవుని మహిమతో నువ్వు నింపబడతావు. ఆమేన్. దేవుని యొక్క గొప్ప వెలుగుతో నింపబడతావు. ఆమేన్. చీకటి తొలగిపోయి నీ జీవితంలోనికి వెలుగు వస్తుంది. అంధకారం తొలగిపోయి నీ జీవితంలోనికి స్వేచ్ఛ స్వతంత్రం వస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందరం లేచి నిలబడదాం ఒక నిమిషం. వెలుగుగా అవతరించిన యేసయ్య క్రిస్మస్ పండుగ కాంతులీనుతుండగా మన యొక్క కేంద్ర డైరెక్టర్ సిరిల్ ఫాదర్ గారు ఈ పీఠం మీద ఉన్న క్రొవ్వొత్తిని తీసుకొని ఆ యొక్క వెలుగు క్రొవ్వొత్తిని క్రీస్తు జయంతి పండుగకు ఆ వెలుగు ఆ క్రొవ్వొత్తిని వెలిగిస్తూ ఉండగా మనందరి జీవితాలలో చీకటి పటాపంచలైపోవాలి, చీకటి తొలగిపోవాలి. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. చప్పట్లతో వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. వెలిగించుమయా
నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా వెలిగించుమయ్యా నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా చేతులు పైకి లేపి యేసయ్యా యేసయ్యా నీవే నీవే లోకమునకు వెలుగుగా లోకమునకు వెలుగుగా పశువుల పాకలో పశువుల పాకలో జన్మించావు జన్మించావు ఇక్కడ వెలిగించిన ఇక్కడ వెలిగించిన క్రొవోత్తి సాక్షిగా క్రొవోత్తి సాక్షిగా ఆ క్రీస్తు అనే వెలుగు ఆ క్రీస్తు అనే వెలుగు నా జీవితములో నా జీవితములో నా కుటుంబములో నా కుటుంబములో చీకటిని చీకటిని అంధకారాన్ని అంధకారాన్ని దురాత్మ శక్తుల ప్రభావాన్ని దురాత్మ శక్తుల ప్రభావాన్ని తొలగించును గాక తొలగించును గాక నేను నేను నా ఇల్లు నా ఇల్లు వెలిగించబడుదుము గాక వెలిగించబడును గాక అంధకారము అంధకారము చీకటి చీకటి తొలగిపోయి తొలగిపోయి స్వేచ్ఛ స్వేచ్ఛ స్వతంత్రము స్వతంత్రము ఆనందము ఆనందము నా ఇంటిలో వచ్చును గాక నా ఇంటిలో వచ్చును గాక నా జీవితములో వచ్చును గాక నా జీవితములో వచ్చును గాక ఆమేన్ 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 గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని నామములో వెలుగుతో నింపబడుదురు గాక మీరందరూ కూడా ఈ జీవితంలో చీకటి వెళ్ళిపోవును గాక అంధకారము వెళ్ళిపోవును గాక దురాత్మ శక్తుల ప్రభావము యేసు నామములో వెళ్ళిపోవును గాక ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 అందరు కూర్చోండి ప్రియ బిడ్డ యేసయ్య ఈ లోకానికి వచ్చింది మొదటగా చీకటిని తొలగించటానికి వెలుగుగా వాక్యమై ఉన్న దేవుడు దేవుని యొక్క మహిమలో ఈ సృష్టికర్త ఈ సృష్టిని కలిగించిన వాడు వాక్యం పలుకుతుంది కంటికి కనిపించేటివి కనిపించనివి సమస్తము ఆయన ద్వారానే ఆయన కోసమే సృష్టించబడ్డాయి అని చెప్పి కొలోసీ పత్రిక 1వ అధ్యాయం పలుకుతూ ఉంది సమస్త సృష్టిని కలిగించిన దేవుడు వెలుగుగా ఈ లోకములో అవతరించాడు యేసయ్య నీ హృదయములోనికి వస్తున్నాడంటే నీ జీవితంలో ఇక చీకటి ఉండకూడదు నీ జీవితంలో అంధకారము ఉండకూడదు దేర్ షుడ్ నాట్ బి డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్ దేర్ షుడ్ నాట్ బి డార్క్నెస్ ఇన్ యూ ఇఫ్ యూ ఆర్ ఎ బిలీవర్ If you are a follower of Jesus, there is no darkness in you. యేసు క్రీస్తు అనుచరుడవైతే యేసు క్రీస్తు శిష్యుడవైతే యేసు క్రీస్తును ప్రేమించేవాడవైతే ప్రేమించే దానివైతే నీలో అంధకారము లేదు చీకటి లేదు దేవుని పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా అపోస్తలపై దిగి వచ్చాడు వారిని మండించాడు క్రీస్తు అనే వెలుగు నీ జీవితంలోనికి వస్తే క్రీస్తు అనే వెలుగు నీ హృదయంలోనికి వస్తే ఆనాడు పెంతకోస్తు దినమున అగ్ని జ్వాలలతో మండిన అపోస్తుల వలె నీవు కూడా దేవుని కోసం మండుతావు యు విల్ బర్న్ విత్ జీల్ ఫర్ గాడ్ దేవుని కోసం ఉత్సాహముతో మండుతావు లైట్ gives direction velugu neeku margamunu choopistundi yesu christu prabhu ane velugu nee jeevithamloniki vaste nee hrudayamloniki vaste nu ela vellalo e margamulo vellalo devudu neeku margam choopistadu aa velugu neeku margamu choopistundi aa velugu neeku throvanu choopistundi ee roju ee mandiramlo kurchuna neevu ఈ ప్రార్థన ఆన్లైన్లో చూస్తున్న మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకో చీకటిలో ఉన్నావా వెలుగులో ఉన్నావా వెలుగులోనికి రావాలంటే చీకటి వదిలేయాలి చీకటి పనులు వదిలేయాలి చీకటికి సంబంధించిన కార్యములు క్రియలన్నిటిని కూడా వదిలిపెట్టాలి ఇఫ్ యు వాంట్ టు కమ్ టు లైట్ యు హావ్ టు గివ్ అప్ ఆల్ ద థింగ్స్ దట్ బిలాంగ్ టు డార్క్నెస్
ఒక కాలు చీకటిలో ఒక కాలు వెలుగులో పెట్టి జీవించలేమండి. ఒకవైపు పాపమునందు ఆనందిస్తూ ఇంకొక వైపు క్రీస్తు ప్రభు నాకు కావాలంటే ప్రియులారా, ఇది నీ జీవితంలో కుదరదు. నేడే దేవుని రక్షణ మనకు ప్రదర్శింపబడినది. A child is given unto us. మనము ఒక కుమారుని బడసితిమని మనం చదివిన మొదటి పఠనములో రాయబడి ఉంది. ఒక కుమారుని మనకి ఇవ్వబడ్డాడు, రక్షకుడు ఇవ్వబడ్డాడు, వెలుగు ఇవ్వబడింది. ఈరోజు నిర్ణయం తీసుకో నీ జీవితంలో. ఈ రాత్రి ఎన్ని క్రిస్మస్ పండుగలు అయిపోయాయి? బ్రతుకులో మార్పు ఉందా? జీవితంలో మార్పు ఉందా? ప్రవర్తనలో మార్పు ఉందా? ఆలోచనలో మార్పు ఉందా? ఇస్ దేర్ ఎ డిఫరెన్స్ ఇన్ యూ? వీ హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ ఫర్ మెనీ ఇయర్స్. హ్యాస్ ఎనీ సెలబ్రేషన్ మేడ్ ఎ ఇంపాక్ట్, మేడ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ యువర్ లైఫ్, మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్? మనం జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ పండుగ మనలో ప్రభావం చూపిస్తుందా? మార్పు కలిగిస్తుందా? మన జీవితాన్ని మార్పు కలిగిస్తుందా? ఆలోచనలో మార్పు కలుగుతుందా? నడవడికలో మార్పు కలుగుతుందా? మాటలలో మార్పు కలుగుతుందా? వ్యక్తిత్వంలో మార్పు కలుగుతుందా? ఆలోచించు. ఒక్కసారి యేసు ప్రభును కలుసుకుంటే ఏ మార్గములో కలుసుకుంటానికి వచ్చావో నువ్వెప్పుడు కూడా తిరిగి అదే మార్గంలో వెళ్ళవు. మనం పాపములో ఉన్నాం, బలహీనతలో ఉన్నాం, కానీ ఒక్కసారి ప్రభు దగ్గరికి వస్తే ఆ బలహీనతతో తిరిగి వెళ్ళాం, ఆ పాపముతో తిరిగి వెళ్ళాం. ఆ ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభుని వెతుక్కుంటా వచ్చారు, యేసు ప్రభుని కనుగొన్నారు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చిన మార్గంలో పోలేదండి, క్రొత్త మార్గంలో పోయారు, క్రొత్త జీవితంతో పోయారు, క్రొత్త అనుభవంతో పోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మందిరానికి వచ్చావు, ఈ అర్ధరాత్రి పూట యేసుక్రీస్తు పుట్టినరోజు పండుగ కొనియాడుతూ ఉన్నావు. ఈ ఆరాధన, ఈ బలి ఆరాధన ముగిసిన తర్వాత నీ జీవితంలో మార్పు ఉంటుందా? ఈ క్రిస్మస్ పండుగ ముగిసిన తర్వాత నీ జీవితంలో మార్పు ఉంటుందా? ఈ పండుగకు ముందు ఎలా జీవించావో అలాగే జీవిస్తావా? లేక క్రీస్తును నీ హృదయంలో వెలిగించి, క్రీస్తును నీ హృదయంలోనికి స్వీకరించి క్రొత్త జీవితం, క్రొత్త ఆలోచనలు, క్రొత్త నడవడిక, క్రొత్త వ్యక్తిత్వము. నిర్ణయం నీది బిడ్డ, కుమారా కుమార్తె, నిర్ణయం నీది. పాత జీవితం కావాలా? క్రొత్త జీవితం కావాలా? చీకటిలో జీవిస్తావా? వెలుగులో జీవిస్తావా? నిర్ణయం నీది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, రెండవదిగా దేవుని వాక్యం పలుకుతుంది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు పరలోకం తెరవబడింది. ఆయన పశువుల పాకలో జన్మించినప్పుడు పరలోకం తెరవబడింది, ఆకాశం తెరవబడింది. ఆకాశము నుంచి దేవదూతలు దిగి వచ్చారు. గుర్తుంచుకో, నాలుగు యేసుక్రీస్తు పుట్టకముందు 400 సంవత్సరాలు ఆ ప్రజలకి దేవుని నడిపింపు లేదు, ప్రవక్త లేడు. 400 సంవత్సరాలు ఆ ప్రజలకి ప్రవక్త లేడు, దేవుని సందేశమును వినిపించే ప్రవక్త లేడు. వారందరూ కూడా అంధకారంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. గ్రీకులు, అలెగ్జాండర్ చక్రవర్తి రోమీయులను పరిపాలించాడు. అలెగ్జాండర్ చక్రవర్తి ఇజ్రాయేలును పరిపాలించాడు. ఆయన తర్వాత ఆయన వంశజులు రోమన్ చక్రవర్తులు వచ్చేంత వరకు ఇజ్రాయేలును పరిపాలించారు. గ్రీకుల తర్వాత రోమీయులు ఇజ్రాయేలును పరిపాలించారు. చీకటిలో బతుకుతున్నారు, అంధకారంలో ఉన్నారు. వాక్యం పలుకుతుందండి, దట్టమైన నీడలు వారి మీద కప్పివేశాయంట.
దట్టమైన నీడలు వారిని కప్పివేశాయి అని దేవుని వాక్యం పలుకుతుంది. శత్రువులు ఎప్పుడు వచ్చి జెబులూను నఫ్తాలి మండల ప్రాంత ప్రజలు శత్రువులు వచ్చి ఎప్పుడు మమ్మల్ని అటాక్ చేస్తారా, శత్రువులు ఎప్పుడు మా మీద పడతారని చెప్పి ప్రాణభయంతో బ్రతుకుతున్నారు. వాళ్ళ ప్రాణాలు కోల్పోతారని, వాళ్ళ సంపద కోల్పోతారని, వాళ్ళ పంటలు కోల్పోతారని, శత్రువులు వచ్చి వాళ్ళ పంటలు నాశనం చేస్తారని చెప్పి ఆ జెబులూను నఫ్తాలి మండల ప్రజలు ప్రాణభయంతో జీవిస్తున్నారు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవుడు ఇచ్చిన మొదటి సందేశం ఏంటంటే భయపడకు. యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టినప్పుడు పరలోకము నుంచి దేవదూతలు దిగి వచ్చి గొర్రెల కాపరికి ఇచ్చిన మొదటి సందేశం ఏంటంటే భయపడకండి. డు నాట్ ఫియర్ ద ఫస్ట్ మెసేజ్ ఆఫ్ ద ఏంజిల్స్ ఫ్రమ్ హెవెన్ టు ద షెపర్డ్స్. డు నాట్ ఫియర్. ఈరోజు ఏ విషయము నిన్ను భయం కంపితులను చేస్తుంది? దేనిని చూసి భయపడుతున్నావు? దేనిని చూసి కలత చెందుతున్నావు? ఏ విషయాన్ని బట్టి నీ గుండె చెదురుతుంది? ఏ సమస్యను బట్టి నీవు దిగులు పడుతున్నావు? ఏ సమస్యను బట్టి నీకు నిద్ర రావటం లేదు? నాకు ఎవరు సహాయం చేస్తారు, నన్ను ఎవరు కాపాడుతారు, నన్ను ఎవరు రక్షిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నావా? నీలో భయం ఉంటే ఈ సమస్య ఎప్పుడు తీరిపోతుంది, ఈ రోగం ఎప్పుడు పోతుంది, ఈ బంధకాలు ఎప్పుడు తెగిపోతాయి, ఈ అప్పుల సమస్యలు ఎప్పుడు విడిపోతాయి, ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానం కలుగుతుంది, ఎప్పుడు గర్భం ఫలిస్తుంది, ఎప్పుడు పిల్లల జీవితాలు స్థిరపడతాయి, ఎప్పుడు పిల్లలు మంచి మార్గంలోనికి వస్తారు, ఎప్పుడు నా జీవితం బాగుపడుతుంది, నేనెప్పుడు సంతోషంగా ఆనందంగా నా కుటుంబంతో కలిసి జీవిస్తాను, ఈ కుటుంబ సమస్యలు ఎప్పుడు తొలగిపోతాయి, ఇవన్నీ భయం కలిగిస్తున్నాయా? ఈ సందేశం నీకోసమే. దేవుడు ఇచ్చిన అభయం భయపడకు. రక్షకుడు పుట్టాడు. ఆ గొర్రెల కాపరులు పరమండలము నుండి దేవదూతలు వచ్చిరి, శుభవార్త నీ కోసం తెచ్చిరి. పరమండలము నుండి దేవదూతలు వచ్చిరి, శుభవార్త నీ కోసం తెచ్చిరి. ఆ శుభవార్త ఏంటో తెలుసా? భయపడకు, నీకోసం రక్షకుడు పుట్టాడు. గట్టిగా చెప్పలు కొడదామా. ప్రైజ్ ది లార్డ్. రక్షకుడు అంటే కాపాడేవాడు, రక్షకుడు అంటే నీకు తోడుగా నిలబడేవాడు, రక్షకుడు అంటే నీకు అండగా నిలబడేవాడు, రక్షకుడు అంటే నీకు ధైర్యమునిచ్చేవాడు. నేనున్నాను, నువ్వు భయపడకు. రక్షకుడు అంటే నేనున్నాను, నువ్వు దిగులు పడకు. రక్షకుడు అంటే నిన్ను కంటికి రెప్పలా కాపాడేవాడు. ఆ రాత్రి ఆ దేవదూతలకు ఇచ్చిన సందేశమే ఈరోజు ప్రభు మనకు కూడా ఇస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నాకు ఒక ఇష్టమైన పాట, క్రిస్మస్ వచ్చిందంటే ఈ పాట నాకు చాలా ఇష్టం. మీ అందరికీ కూడా వచ్చే పాట, బాలుడా చిన్ని బాలుడా, బాలుడా ముత్తు బాలుడా, బాలుడా చిన్ని బాలుడా. చెప్పట్లతో బాలుడా ముత్తు బాలుడా, పశువుల కొట్ట మందు బాలుడా, పశువుల కొట్ట మందు పవలించిన వయ్య బాలుడా, చిన్ని బాలుడా, బాలుడా ముత్తు బాలుడా, బాలుడా చిన్ని బాలుడా, బాలుడా ముత్తు బాలుడా, పరమండలము నుండి బాలుడా, పరమండలము నుండి పరమదూతలొచ్చిరయ్య బాలుడా,
చిన్ని బాలుడా బాలుడా ముద్దు బాలుడా పరమండలము నుండి బాలుడా పరమండలము నుండి పరమదూతలొచ్చిరయ్యా బాలుడా చిన్ని బాలుడా బాలుడా ముద్దు బాలుడా అర్ధరాత్రి సమయమందు బాలుడా అర్ధరాత్రి సమయమందు పర్ణయ్య బాలుడా చిన్ని బాలుడా బాలుడా ముత్తు బాలుడా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా శత్రువులు వచ్చి మీద పడతారని ప్రాణభయముతో ఆస్తులు సంపదలు పొలాలు పంట కోల్పోతామని భయముతో జీవిస్తున్న దట్టమైన నీడలు అక్కడ వాక్యం రాయబడి ఉందండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో దట్టమైన నీడలంట. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద మబ్బు నల్లగా ఇలా కమ్ముకొని వస్తే ఎట్లా ఉంటుంది మీ మీద? అలాంటి ఒక జీవితం నుంచి విడిపించటానికి పరలోకము నుంచి దేవదూతలు తెచ్చిన శుభ సందేశం. ఈ రాత్రి దేవదూతలు పరలోకము నుండి నిన్ను దర్శించుదురుగాక. ఆమేన్. ఈ రాత్రి పరలోకము నుండి దేవదూతలు నీకు దైవ సందేశమును శుభవార్తను నీ ఇంటికి నీ హృదయానికి తీసుకొని వచ్చురుగాక. ఆమేన్. నీలో ఉన్న భయము యేసు నామములో ఆయన పరిశుద్ధమైన నామములో వెళ్ళిపోవునుగాక. ఆమేన్. దేనిని చూసి భయపడుతున్నావో, దేనిని చూసి కలత చెందుతున్నావో, దేనిని చూసి అధైర్యపడుతున్నావో, ఆ బాలయేసు పశుల పాకలో పుట్టగా ఆ గొల్లలు ఆనందముతో గంతులు వేయగా అలాంటి ఒక ఆనందము సంతోషము నీ జీవితంలో నీ ఇంటిలో వచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. దట్టమైన నీడలు, మరణపు నీడలు అని రాయబడి ఉంది. మరణపు నీడలు, మరణ భయం కలిగించే సమస్యలు. ఈరోజు ఎంతో మంది జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోలేక పిరికితనముతో భయముతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ దేవుడు నీకు ఉన్నాడు, నిన్ను ప్రేమించే యేసు ప్రభు నీకున్నాడండి. మరణపు నీడలను, మరణపు ఆలోచన తొలగించి నీ జీవితమును మార్చి నీకు సంతోషము ఆనందము కలిగించే లోక రక్షకుడు నీకోసం పశుల పాకలో పుట్టాడు. లోక రక్షకుడు అవతరించాడు నీ జీవితమును ఆనందమయం చేయటానికి, నీ జీవితమును సంతోషం చేయటానికి, నిన్ను సంతోషమైన వ్యక్తిగా మార్చడానికి. యేసుక్రీస్తు ప్రభు ఒక్క ఛాన్స్ ఆయనకిచ్చి చూడు. గివ్ హిమ్ ఎ ఛాన్స్ ఇన్ యువర్ లైఫ్. ఓపెన్ యువర్ హార్ట్ టు జీసస్. సరెండర్ యువర్ లైఫ్ టు జీసస్. యేసుక్రీస్తు ప్రభునికి నీ జీవితాన్ని సమర్పించుకొని చూడు. ఆయన మాటకి, ఆయన వాక్యానికి విలువనిచ్చి ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించు. గివ్ హిమ్ ఇంపార్టెన్స్. Give him that chance and see what God will do with your life. Devudu nee jeevithamto enta goppa karyalu chestado okka sari ooyinchu. Okka sari ooyinchu priya sahodari, priya sahodaruda. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Father garu oka maata chepparu, chala naaku nachindi aa maata. అది వాక్యంలో రాయబడి ఉంది. మీరు గుర్తుంచుకున్నారో లేదో, మీ మెడ మీద కాడి అని చెప్పాడు ఫాదర్. యోక్ అని ఇంగ్లీష్లో కూడా చెప్పాడు. ఆ వాక్యం అక్కడ రాయబడి ఉంది. ఎందుకంటే శత్రువులు ఇజ్రాయేలు జబులును నప్తాలి ప్రజలని వాళ్ళ మెడ మీద మోయలేని భారం వేశారు. కప్పం కట్టాలి, ట్యాక్స్ కట్టాలి. వాళ్ళు పంట పండిస్తుంటే ఆ పంట మొత్తము ఆ శత్రువులకే వెళ్ళిపోతుంది. బంధకములో ఉన్నారు, మెడ మీద కాడిని మోస్తున్నారు.
ఈరోజు నీ జీవితంలో ఏ భారం మోస్తున్నావో, ఏ భారం వలన నీ జీవితం కృంగిపోతుందో, ఏ భారం వలన నువ్వు కృంగిపోతున్నావో, కృశించిపోతున్నావో, యేసు క్రీస్తు ప్రభువు పశుల పాకలో లోక రక్షకుడిగా పుట్టిన నీ యేసు ప్రభువు ఆ భారమును ఆ కాడిని విరగొట్టునుగాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ బిడ్డ, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించింది శుభవార్త. శుభవార్త ఒకరికి కాదండి, నీకు కాదు నాకు కాదు, సమస్త మానవాళికి పరమానందం కలిగించే శుభవార్త. ఆ శుభవార్త ఏంటి అంటే లోక రక్షకుడు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడు. వాక్యం పలుకుతుంది యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దామా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి. ఆ లోకం అంటే ఎవరో కాదండి, ఆ లోకము అనే ప్లేస్లో, ఆ స్థలంలో నీ పేరు రాయి. ఆ లోకము అనే ప్లేస్లో నీ పేరు రాసుకో. దేవుడు నన్ను అని రాసుకో, నన్ను అని రాసుకో అక్కడ. దేవుడు నన్ను ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరం చేద్దామా. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని నా కోసం నా కుటుంబం కోసం ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుడు నిన్ను ప్రేమించాడు. ఏ మనిషి, ఏ మానవుడు నిన్ను ప్రేమించకపోయినా, నీ భర్త ప్రేమ నీకు దొరకకపోయినా, భార్య ప్రేమ దొరకకపోయినా, అన్నదమ్ములు అక్కచెల్లెల ప్రేమ నీకు దొరకకపోయినా, స్నేహితుల ప్రేమ నీకు దొరకకపోయినా, తల్లిదండ్రుల ప్రేమ నీకు దొరకకపోయినా, బిడ్డల ప్రేమ నీకు దొరకకపోయినా, నిన్ను ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా దేవుణ్ణి తండ్రి అని పిలవలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎందుకు పుట్టాడో తెలుసా? ఈ లోకంలో ఎందుకు జన్మించాడో తెలుసా? అన్నీ వదిలేశాడు. సృష్టికర్త, ఆదిలో వాక్కు, దేవదూతలతో అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉండి ఘనత, మహిమ, ప్రాభవం కలిగిన దేవుడు అన్నీ వదిలేసి ఈ లోకంలో ఎందుకు పుట్టాడో తెలుసా? నిన్ను ప్రేమించే నాన్న, ఆ నాన్నని నీకు పరిచయం చేయడానికి. ఇజ్రాయేల్ ప్రజలు అప్పటి వరకు దేవుణ్ణి ఒక మిలిటరీ కమాండర్గా చూశారు. అందుకే ఆయనకి ఒక పేరుంది, సైన్యములకు అధిపతి. ఇజ్రాయేల్ ప్రజలు ఆ ప్రభువైన మన తండ్రి దేవుణ్ణి ఒక కమాండర్గా చూశారు, ఒక శిక్షించేవానిగా చూశారు, పనిష్మెంట్ ఇచ్చేవానిగా చూశారు. ప్రేమించే ఒక తండ్రిగా వాళ్ళు ఊహించుకోలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య పశువుల పాకలో పుట్టి నిన్ను ప్రేమించే నాన్న. వాక్యం రాయబడి ఉంది యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం రాయబడి ఉంది, ఒక తల్లి తన బిడ్డను మరిచిపోయినా నేను నిన్ను మరువను. ఆ ప్రజలు అర్థం చేసుకోలేదు. అందుకే యేసయ్య వచ్చాడు. తండ్రి ప్రేమను మనకి రుచి చూపించడానికి. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. దేవుడు తనకిచ్చినదంతా, తండ్రి తనకిచ్చినదంతా నాశనం చేశాడు, భ్రష్టు పట్టిపోయాడు. కానీ చినిగిన బట్టలతో, కాళ్ళకి చెప్పులు లేకుండా స్నానం చేసి ఎన్ని రోజులైందో తెలియదు. ఎందుకంటే వాడు పందుల మధ్యలో నిలబడ్డాడండి, పందుల మధ్యలో పనిచేశాడు. పందుల మధ్యలో పనిచేస్తే
బయటికి వస్తే అందరికీ తెలుసు నువ్వు పందుల మధ్యలో పనిచేసావని. ఎలా చెప్తున్నారు ఫాదర్ అంటారా? నేను ఒక 6 నెలలు సెమినరీలో ఉన్నప్పుడు, పూనా సెమినరీలో ఉన్నప్పుడు, బ్రదర్గా ఉన్నప్పుడు నన్ను అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు ఆ పందులు చూసుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాటికి రోజు శుభ్రంగా స్నానం చేపించి వాటికి మంచిగా ఇల్లు తుడిచి చక్కగా భోజనం పెట్టి బయటకు వచ్చేవాళ్ళం. ఫ్రెండ్స్ దగ్గరికి వస్తే వాళ్ళందరూ కూడా ఇలా చూసేవాళ్ళు. ఎందుకు? వాసన వస్తుంది. ఆ పందుల దొడ్డిలో పనిచేసి వచ్చాను. ఇంకా మా ఫాదర్స్ ఇంకెవరైనా పనిచేశారో నాకు తెలియదు, కానీ నేనైతే పనిచేశాను. 6 నెలలు పనిచేశాను. అందరూ ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సంవత్సరము ఈ గురు శిక్షణ ట్రైనింగ్ పొందుకునేటప్పుడు అలా అక్కడ పనిచేయాల్సి వస్తుంది. వాడు స్నానం చేయలేదు, మురికి వాసన, పంది వాసన, పందుల వాసన, చినిగిపోయిన బట్టలు, కాళ్ళకి చెప్పులు లేవు, భ్రష్టు పట్టిపోయి దీన స్థితిలో ఆ ఇంటికి వస్తున్నాడు. ఆ తండ్రి ఆ కుమారుణ్ణి దూరంగా చూడగానే అసహించుకుని చివాట్లు పెడుతూ పారిపోయాడా? ఏం చేశాడు? కౌగలించుకుని ముద్దు పెట్టుకుని పరిగెత్తుకుని వచ్చాడు. యేసయ్య తండ్రి ప్రేమను మనకు చూపించాడండి. ఈరోజు నీ జీవితం ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత ఘోర పాపములో పడిపోయినా సరే, ఎంత నీచమైన భ్రష్టు పడిపోయిన నీ జీవితం అయినా సరే, నిన్ను ప్రేమించి తండ్రి ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించావని కాదు, నువ్వు తండ్రిని ప్రేమించావని కాదు, నువ్వు యేసయ్యను ప్రేమించావని కాదు, నువ్వు వాక్యాన్ని ప్రేమించావని కాదు, నీవు ప్రేమించక మునిపే, నీవు నేను దేవునికి వెనుదిరిగినప్పుడే, వైల్ వి టర్న్డ్ అవర్ బ్యాక్స్ ఆన్ జీసస్, వైల్ వి టర్న్డ్ అవర్ బ్యాక్స్ ఆన్ ద ఫాదర్, గాడ్ స్టిల్ లవ్డ్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అని కాదు, పాపములో ఉన్నావా పరిశుద్ధంగా జీవిస్తున్నావని కాదు, నీ అర్హతను బట్టి ఆయన ప్రేమించటం లేదండి, నీ క్వాలిఫికేషన్ బట్టి ఆయన ప్రేమించట్లేదు, ఆయన హృదయాన్ని బట్టి ఆయన ప్రేమామయుడు కనుక ప్రేమిస్తున్నాడండి. ఎప్పుడు వచ్చిన నిన్ను అతుక్కుంటాడో, ఎప్పుడు వచ్చిన నిన్ను కౌగిలించుకుంటాడో, ఎప్పుడు వచ్చిన నిన్ను కడుగుతాడో, ఎప్పుడు వచ్చిన నిన్ను క్షమించి తన ఇంటిలో నీకు స్థానం ఇస్తాడు. కాప్పరి లేని గొర్రెల వలె ఉన్న ఆ ప్రజలను చూసి ఆయన హృదయం కరిగిపోయిందంట. ఆ విధవరాలు తన కుమారుడు చనిపోతే గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే ఆ కుమార్తె బాధ చూచి ఆ పాడే దగ్గరికి వెళ్ళి తాకిన యేసయ్య తండ్రి ప్రేమను ఆ ఇంటికి చూపించాడు. కుష్ఠరోగి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని యేసయ్య ముందు మోకరించినప్పుడు ఆ కుష్ఠరోగికి తండ్రి హృదయం చూపించాడు, నాకు ఇష్టమే. ఈరోజు నువ్వు కూడా ఆ కుష్ఠరోగి వలె ఈ రాత్రి ఆ ప్రభు సన్నిధిలో మోకరించి, ఆ బాలయేసు ముందు మోకరించి, ఆ పరలోక తండ్రి ప్రేమను రుచి చూడాలనుకుంటే, నీకు ఇష్టమైతే నా సమస్యను తొలగించు దేవా అని ఆ కుష్ఠరోగి వలె మోకరిస్తే, ప్రియులారా, ఆ తండ్రి ప్రేమ నీకు కూడా రుచి చూపించబడుతుంది. యేసయ్యా తండ్రి ప్రేమను నీకు నాకు కనపరిచాడండి, తండ్రి ప్రేమను నీకు నాకు తెలియచేశాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే, నన్ను ప్రేమించాడు కాబట్టే, నిన్ను ప్రేమించాడు కాబట్టే ఆయన తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపాడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మత్తయి సువార్త 1:21-22 వచనాలు ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 1:21-22 వచనాలు ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 1:21.
ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఇదిగో ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకములో జన్మించాడు అంటే, పాపం చేసి దేవునితో ఉన్న అనుబంధాన్ని కోల్పోయిన మానవుని తిరిగి దేవునితో కలపటానికి. దేవునిలో ఉన్న పరిశుద్ధుడైన దేవుడు అపరిశుద్ధుడైన మానవుని తన సన్నిధిలోనికి ఆహ్వానించలేడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడైన న్యాయమూర్తి. ఈజ్ ఎ రైషియస్ గాడ్ అండ్ రైషియస్ జడ్జ్. నీతిమంతుడైన న్యాయమూర్తి. ఆయన నీతిని బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి అపరిశుద్ధతకు తీర్పు విధించాలి. మనిషి, మానవుడు పాపం వలన, అవినీతి వలన దేవుని సన్నిధి నుండి దూరమయ్యాడు. దేవునితో ఉన్న బంధాన్ని కోల్పోయాడు. మరి ఆ బంధాన్ని నిలబెట్టడానికి ధర్మశాస్త్రం ద్వారా అనేకమైన బలులను ఆయన ఏర్పాటు చేశాడు. కానీ ఏ బలి, ఏది కూడా మనిషిని దేవునితో అనుసంధానం చేయలేకపోయింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు దేవునికి మనకి అడ్డముగా ఉన్న పాపము తొలగించడానికి ఈ లోకములో పుట్టాడు. పాపము తొలగించడానికి, పాపాన్ని తీసివేయటానికి, పాపమును నిర్మూలించటానికి, పాపము నీ మీద, నీ జీవితం మీద ప్రభావం కలిగి ఉండకుండా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన పశువుల పాకలో పుట్టాడండి. హీ వాజ్ బోర్న్ టు రిమూవ్ సిన్. టుడే, బికాస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్, సిన్ హ్యాస్ నో పవర్ ఓవర్ యూ. Sin has no influence over you because you belong to Jesus. No, Christ ku sambandhinchina vyaktivi kanaka paapamum paapaniki nee meeda elanti adhikaram ledu. Nee meeda adhikaramu Yesayyaku maatrame undi. Nee meeda adhikaramu parishuddhaatmaku maatrame undi. హల్లెలూయా. 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 ప్రియులారా, నీ పాపము యేసయ్య సిలువకు మోసాడు. ఆయనలో ఉన్న నీతి, ఆయనలో ఉన్న పరిశుద్ధత నీవు పొందుకున్నావు. దేవునితో అనుబంధం చేయబడ్డావు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు పుట్టుక, క్రీస్తు జన్మ నీకు దేవునికి మధ్య ఉన్న పాపాన్ని తొడిచివేసింది. గట్టిగా చెప్పులు కొడదామా. You are not a sinner. In Jesus, you are not a sinner. యేసు క్రీస్తు నందు నీ ఒక పాపివి కావు. అందుకే పౌలు గారు పలికారు 2 కొరింథీయులకు రాసిన లేక 5:21 ఏమని చెప్తున్నాడు, One who is in Christ is a new creation. The old life is dead and gone. క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి. నువ్వు క్రీస్తునందు ఉంటే నువ్వు నూతన సృష్టి. నీ పాత జీవితం గతించిపోయింది, పాత జీవితం చెరిపివేయబడింది. యేసులో పరిశుద్ధాత్మ ద్వారా నీకు క్రొత్త జీవితం ఇవ్వబడింది. ఆమేన్. హల్లెలూయా. 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 యేసునందు నీవు క్రొత్త జీవితం పొందుకున్నావండి. క్రీస్తులో నిలబడితే, వాక్యములో నిలబడితే, ప్రార్థనలో నిలబడితే పాపమునకు నీ మీద ఎలాంటి అజమాయిషీ లేదు, ఆధిపత్యము లేదు, యాజమాన్యము లేదు. నువ్వు ప్రార్థించకపోతే, క్రీస్తు అనుసరించి జీవించకపోతే, క్రీస్తును కలిగి ఉండకపోతే అప్పుడు పాపం నీ మీద ప్రభావం చూపిస్తుంది. సిన్ విల్ షో ఇట్స్ పవర్ ఓవర్ యూ వెన్ యూ డు నాట్ ప్రే. Sin will show its power when you do not walk with Jesus, when you do not walk in the Spirit. Sin will have its influence over you when you do not have Jesus in you. Anduke Paulu garu annaru, srushti aarambham nundi daachabadina oka rahasyam anta
కొలొస్సీ పత్రిక 1:18 నుంచి చదివితే 21వ వచనం వరకు సృష్టి ఆరంభము నుండి దాచబడిన ఒక రహస్యము, ఆ రహస్యం ఏంటంట, క్రీస్తు నీలో ఉన్నాడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Jesus is in you. క్రీస్తు నీలో ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభుని కలిగి ఉన్నావు ప్రియులారా. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. నీకు ఎక్కడ ప్రేమ దొరకకపోయినా ఆ యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. ఈ రోజు నీ జీవితం పాపములో ఉంటే ఆ పాపమును తొలగించే లోక రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుని దగ్గరికి వెళ్ళు. నీ పాపమంతా తొలగించబడి నువ్వు పునీతునిగా మార్చబడుతున్నావు, క్రొత్త వ్యక్తిగా మార్చబడుతున్నావు, నూతనమైన వ్యక్తిగా మార్చబడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య పుట్టినప్పుడు మనుషులకు ఇవ్వబడిన ఇంకొక గొప్ప బహుమానం ఏంటో తెలుసా? యేసయ్య పుట్టినప్పుడు మానవునికి ఇవ్వబడిన పరలోకము నుండి పంపబడిన సందేశము, మనిషికి ఇవ్వబడిన గొప్ప సందేశము, ఈనాటి సువార్తలో మనం చదివాము, పరలోకములో దేవునికి ఏంటంట మహిమ, భూలోకములో మంచి మనసు గలవారికి శాంతి. ఏం కావాలంట? మంచి మనసు గలవారికి శాంతి. ఏం కలుగుతుందంట? శాంతి, శాంతి, సమాధానం, పీస్, పీస్. నేను నరసరావుపేటలో సెమినరీ రెక్టర్గా ఉన్నప్పుడు ఒక సర్వే చేశాను, నేనే చేశాను సర్వే. ఆ సర్వే ఏంటో తెలుసా? ప్రతి దివ్య పూజాబలి ప్రారంభమయ్యే ముందు మన దివ్యవాకు కేంద్రంలో ఇక్కడ ఒక అమ్మాయి కూర్చొని దివ్య పూజాబలి విన్నపాలు చదువుతుంది, మీరు పెట్టించే పూజాబలు చదువుతుంది. సో అలాగే కొన్ని గ్రామాలలో నేను వెళ్ళినప్పుడు ఆ పూజాబలు చదువుతుంటే వీళ్ళు ఎక్కువగా ఏ విషయాన్ని బట్టి ప్రార్థన విన్నపము పూజాబలి అర్పించబడాలని చెప్పి ఏ విన్నపం కోసం పూజ పెట్టిస్తున్నారో అని శ్రద్ధగా ఆలకించటం మొదలుపెట్టా. అలా మొదలు పెడితే నేను కనుక్కున్న విషయం ఏంటంటే ఎక్కువ మంది పూజ ఏ విషయంలో వారి విన్నపం కోసం సమర్పించబడాలని కోరుకుంటున్నారంటే మా కుటుంబంలో శాంతి సమాధానము ఉండాలి. ఆ అమ్మాయి కూడా తెలుసు, ఎందుకంటే రిసెప్షన్లో కూర్చున్న విజయ కల్పన వాళ్ళకు కూడా తెలుసు, మీ విన్నపాలు రాస్తున్న వాళ్ళకు కూడా తెలుసు. ఎక్కువ మంది ఏం కోరుకుంటున్నారంటే మా కుటుంబంలో శాంతి సమాధానము ఉండాలి. దాదాపు 70% ఆ దివ్య పూజా బలులన్నీ కూడా ఈ సమాధానం కోసమే, ఈ శాంతి కోసమే అర్పించబడాలని చెప్పి ఎంతోమంది ఆశపడుతున్నారు, కోరుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సమస్త మానవాళికి శుభ సమాచారము, ఆనందం కలిగించే, ఆనందం కాదు పరమానందం, పరమానందం కలిగించే ఒక మంచి వార్త, శాంతికరుడైన రాజు పశువుల పాకలో నీకోసం జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ శాంతి, ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడ దొరుకుతుంది? పటాన్ చెరువు దగ్గరకు పోతే అక్కడ వాల్యూ జోన్ అని చెప్పి కొత్త సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు. ఆడికి పోయి నాకు సిరిల్ ఫాదర్కి ఒక అరకిలో అరకిలో శాంతి తీసుకొని రండి, తీసుకొస్తారా? దొరుకుతుందా? దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? శాంతికరుడైన రాజు. మనం ఒక కుమారుని పరిస్థితిమి, ఆ కుమారునికి ఒక బిరుదు ఉందండి. యెషయా గ్రంథము 9:6 ఈనాటి మొదటి పట్టణం చివరి వచనంలో మనం ఒక కుమారుని పరిస్థితిమి, ఆ కుమారునికి ఒక బిరుదు ఉంది. ఆలోచనకర్త, బలాఢ్యుడైన దేవుడు, శాంతికరుడైన రాజు. ప్రైజ్ ది లార్డ్. దేవదూతలు పలికిన మాట ఏంటంటే మీకు శాంతి కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీకు రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు పుట్టాడు కాబట్టే ఇక నుంచి ఏదైతే మీ జీవితంలో శాంతి సమాధానాన్ని తీసివేస్తుందో ఇక అవి ఉండవంట. యేసయ్య పుట్టాడు కాబట్టి నువ్వు సమాధానంగా ఉంటావు, యేసయ్య పుట్టాడు కాబట్టి నీకు శాంతి, యేసయ్య జన్మించాడు కాబట్టి నీకు సమాధానం. గాడ్ ఈస్ గివింగ్ యూ పీస్ బికాస్ జీసస్ ఈస్ బోర్న్.
With the birth of Jesus came peace. With the birth of Jesus came peace. యేసు క్రీస్తు పుట్టుకతో యేసు క్రీస్తు జన్మతో దేవుడు మనకిచ్చిన బహుమానము దేవుడు మనకిచ్చిన వరము ఏంటి అంటే సమాధానము శాంతి. అందుకే శిష్యులు పై గదిలో భయంతో కూర్చొని యూదులు మమ్మల్ని చంపుతారేమో ధర్మశాస్త్ర బోధకులు మమ్మల్ని చంపుతారేమో ప్రధాన అర్చకులు మమ్మల్ని చంపుతారేమోనని చెప్పి పై గదిలో భయంతో కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలోనికి వచ్చి పలికిన మొదటి మాట మీకు శాంతి కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక. ద గాడ్ ఆఫ్ పీస్, పౌలు గారు అంటున్నారు ద గాడ్ ఆఫ్ పీస్, శాంతికి శాంతికరుడైన దేవుడు, శాంతి ప్రదాత. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, మీ బంధాలలో, మీరు పనిచేసే స్థలములో, మీ బిడ్డల జీవితాలలో సమాధానం లేక అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆ యేసయ్య ముందు మీరు ప్రళమిల్లితే ఆ సమాధానం మీ హృదయాన్ని, నీ మనస్సుని, నీ జీవితాన్ని యేసయ్య కోసం తెరిస్తే ఆ బాలయేసుని, పశుల పాకలో పుట్టిన బాలయేసుని, అక్కడ వాక్యం రాయబడి ఉంది సత్రములో వాళ్ళకి చోటు లేదంట. లోక రక్షకుడు పుట్టడానికి, లోకాన్ని ఏలే రారాజు పుట్టడానికి సత్రములో స్థలము లేదంట. మరి నీ హృదయంలో స్థలముందా? నీ జీవితంలో స్థలముందా? నీ జీవితంలో, నీ హృదయంలో స్థలముందా? ఒక్కసారి ఆలోచించు. పశుల పాకలో పుట్టాడు స్థలము లేక, కానీ ఈరోజు 2000 సంవత్సరముల క్రితం పుట్టాడు, కానీ ఈరోజు ఈ రాత్రి ప్రియులారా ఆ హృదయం తెరవబడాలి, నీ హృదయం తెరవబడాలి. అప్పుడు నీ జీవితంలోనికి శాంతికరుడైన రాజు వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుని సమాధానము, దేవుని శాంతి నీ జీవితంలో వచ్చును గాక. ఆమేన్. క్రిస్మస్ పండుగ ప్రియులారా చివరి విషయం, చివరి మాట ఆనందం, సంతోషం. క్రిస్మస్ పండుగ అంటే సంతోషపడని వ్యక్తి ఉండడు, ఆనందపడని వ్యక్తి ఉండడు. క్రిస్మస్ మన జీవితంలో ఏం తెచ్చిందంటే సంతోషం తెచ్చింది, ఆనందం తెచ్చింది. గొడ్రాలైన ఎలిజబెత్తమ్మ, జకరియా, పిల్లలు లేని, సంతానము లేని, వయస్సు దాటిపోయిన ఎలిజబెత్తమ్మ, జకరియా, వాళ్ళ జీవితం సంతోషంతో నింపబడింది. లోకం ఎదురు చూస్తున్న మెస్సయ్య, ఈ లోకానికి మరియ తల్లి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవటం ద్వారా, యోసేపు దేవుని ప్రణాళికకు లోబడటం ద్వారా వారిరువురు యేసుక్రీస్తుని లోకానికి తీసుకొని రావటానికి తమ వంతు పాత్ర పోషించడం ద్వారా లోకమంతా సంతోషంతో నింపబడింది. పరలోకములోండి దేవదూతలు దిగి వచ్చి పాటలు పాడుతున్నారు, శుభవార్త పొందుకున్న ఆ గొల్లలు సంతోషపడుతున్నారు, ఆనందపడుతున్నారు. ఆ బాలుని దేవాలయంలో చూసిన సిమియోను నా జన్మ ధన్యమైంది అని చెప్పి సంతోషంతో దేవుని స్తుతిస్తున్నాడు. మరియ తల్లి దేవుని స్తుతిస్తుంది, నా హృదయము నా దేవుని యందు ఆనందిస్తుంది, నా ఆత్మ నా ప్రభువుని స్తుతిస్తుంది, ఆయన నా ఎడల గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి తన్మయత్వముతో ప్రభువునందు ఆనందిస్తుంది. చివరికి ఆ ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్న ఆ పసిబాలుడు కూడా, ఆ బప్తిస్మ యోహాను కూడా మరియ తల్లి బాలయేసును గర్భములో మోసుకుంటూ ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆ గర్భములో ఉన్న శిశువు కూడా ఆనందముతో సంతోషముతో ఎగిరి గంతేశాడంట. ఈరోజు ప్రభువు నిన్ను దర్శిస్తూ ఉండగా, ప్రభు సన్నిధి నిన్ను తాకుతూ ఉండగా, నీలో ఉన్న ఆ యొక్క భయము పోయి, నీలో ఉన్న సమస్యలు పోయి, నీలో ఉన్న ఆ యొక్క కలత ఆందోళన తొలగిపోయి నీ జీవితము ఆనందముగా మార్చబడునుగాక. ఆమేన్. క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే సంతోషం, క్రిస్మస్ అంటే సంబరాలు. క్రిస్మస్ ఈజ్ ఎ జాయ్ఫుల్ మూమెంట్, క్రిస్మస్ ఈజ్ ఎ హ్యాపీ మూమెంట్, క్రిస్మస్ ఈజ్ ఎ సెలబ్రేషన్. క్రిస్మస్ ఈజ్ ఎ సెలబ్రేషన్. నీ జీవితం ఆనందంతో నింపబడినప్పుడే, నీ జీవితం సంతోషంతో నింపబడినప్పుడే ప్రియులారా అప్పుడు సంబరాలు ఉంటాయి. ఆ పశుల పాకలో పుట్టిన యేసయ్య నీ జీవితాన్ని సంబరాలుగా మార్చునుగాక. ఆమేన్. నీ జీవితంలో ఆ ఆనందము, సంతోషము, ఏ విధంగా గొల్లలు సంతోషముతో బాలయేసును దర్శించడానికి వచ్చారో నాట్యం వేసేలా
గంతులు వేసల పరలోకం నుంచి దేవదూతలు దిగి వచ్చి పాటలు పాడేలా ఆ యొక్క సంతోషము ఆనందము ఆ యొక్క క్రీస్తు జన్మములో మనం చూస్తున్నాము. అలాంటి ఒక వాతావరణం నీ కుటుంబములో, నీ ఇంటిలో, నీ జీవితంలో వచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందరం కూడా లేచి నిలబడదామా. ఒక నిమిషం రెండు చేతులు గుండెల మీద పెట్టుకొని కళ్ళు మూసుకుందాం. రెండు చేతులు గుండెల మీద పెట్టుకొని కళ్ళు మూసుకుందాం ప్రియులారా. నీ హృదయాన్ని, నీ జీవితాన్ని ఆ యేసయ్య కర్పించు. కళ్ళు మూసుకొని రాత్రి ఆ ప్రభుతో మాట్లాడుదాం. ఆ బాలయేసుతో మాట్లాడు. ఆ బాలయేసుకి నీ హృదయాన్ని తెరువు. ఆ బాలయేసును నీ జీవితంలోనికి ఆహ్వానించు. ఆ బాలయేసును నీ జీవితంలోనికి ఆహ్వానించు. ఆయనతో మాట్లాడు. చిన్నారి బాలయేసుని సిరిల్ ఫాదర్ గారు చేతిలో పట్టుకొని మీ అందరికీ చూపించాడు. మీ దగ్గరికి తీసుకొని వచ్చాడు. మీకోసమే పుట్టాడు, మన కోసమే పుట్టాడు. తండ్రి నిన్ను ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుడు ఈ లోకంలో జన్మించాడు. నీ హృదయం యేసయ్యకివ్వు. ఒకవేళ నీలో ఇంకా ఏదైనా పాపము, బలహీనత, చీకటి, అంధకార జీవితం, చీకటి జీవితం, ఇంకా ఏమైనా చీకటి నీలో ఉంటే, ఏదైనా బలహీనత, ఏదైనా పాప వ్యసనం, ఏదైనా పాప బలహీనత, దేవుని కృప నీ జీవితంలో అనుభవించకుండా, వెలుగు నీ జీవితంలో నింపబడకుండా, క్రీస్తు ప్రసాదించే సమాధానము నీ జీవితంలో నింపబడకుండా, సంతోషం ఆనందం నీ జీవితంలో నింపబడకుండా నిన్ను అణిగిపెట్టి ఉంచినట్లయితే ఆ ప్రభుతో ఈరోజు మాట్లాడు. ఆ తప్పిపోయిన కుమారుడు ఆ బురద కుంట నుంచి, ఆ పందుల కుంపటి నుంచి బయటికి వచ్చాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నామని కాదు, ఎలాంటి పాపములో పడిపోయావని కాదు, ఎలాంటి పాప జీవితం జీవిస్తున్నామని కాదు, దేవునికి కావలసింది నువ్వు తిరిగి రావటం. తిరిగి రావటం. ఆ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. తండ్రి ప్రేమను నీకు చూపించాడు. ఈరోజు యేసయ్య దగ్గరికి తిరిగిరా. యేసయ్య దగ్గరికి తిరిగిరా. ఈ స్టార్లు, ఈ కేకులు, ఈ లైటింగ్స్, ఈ మంచి కొత్త బట్టలు, పిండి వంటలు, ఇవి కాదండి క్రిస్మస్. హృదయం మారాలి, జీవితం మారాలి, జీవితం మారాలి. హృదయాన్ని యేసయ్యకివ్వు. నీవే ఈరోజు ప్రార్థన చెయ్యి. నీవే ప్రభువుతో మాట్లాడు, యేసయ్యతో మాట్లాడు. నీ జీవితంలో ఏ విషయంలో బంధింపబడి ఉన్నావు? ఏ మెడ మీద కాడిని మోస్తున్నావు? ఎలాంటి భారము, అంధకారం నీ జీవితంలో ఉందో ఈరోజు రాత్రే ఇక్కడే ప్రభుతో తేల్చుకో. ఇక్కడే ఈ ప్రభుతో తేల్చుకో. ఈరోజు రాత్రి ఈ ప్రార్థన అయిపోయి ఈ మందిరం నుంచి బయటకు వెళ్తూ ఉంటే దేవుని మహిమ, దేవుని కీర్తి, అవమానం, దేని గురించి నువ్వు అవమానపడుతున్నావో, సిగ్గుతో తల వంచుకుంటున్నావో, ఎలాంటి మరణపు నీడలు నీ జీవితంలో ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి ఈ రాత్రి. దేవుని గొప్ప శక్తి, మహిమగల గొప్ప శక్తి ఆయన నిన్ను స్పర్శించబోతూ ఉన్నాడు. దట్టమైన మరణపు నీడలు కమ్మి ఉండగా వాళ్ళు గొప్ప వెలుగును చూశారు. వాళ్ళు ఆనందపడ్డారు, ప్రమోదం చెందారు. ఈరోజు నీ జీవితం కూడా ప్రమోదముగా మాట మార్చబడుతుంది, ఆనందముగా మార్చబడుతుంది. ప్రభుతో మాట్లాడు బిడ్డ, ప్రభుతో మాట్లాడు బిడ్డ. ఏ సమస్య నిన్ను నీ మెడ మీద ఖాడిగా మారిందో, ఏ సమస్య నీకు మనశ్శాంతి లేకుండా, నీ కుటుంబంలో, నీ ఇంటిలో మనశ్శాంతి లేకుండా చేస్తుందో, ఆ యేసయ్య చేతిలో అర్పించు. ఆ యేసయ్య చేతిలో పెట్టు. భయపడకు అని దేవదూత అభయం ఇచ్చాడు. నువ్వు భయపడద్దు,
నువ్వు దేవుని బిడ్డవి, నీకోసం రక్షకుడు పుట్టాడు, నీ సమస్యను తొలగించే రక్షకుడు పుట్టాడు, నీ సమస్యకి పరిష్కారం చూపించే లోక రక్షకుడు పశుల పాకలో పుట్టాడు. రెండు చేతులు పైకి లేపి అందరూ కూడా యేసయ్యా యేసయ్యా నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను, నీకే వందనములు అర్పిస్తున్నాను, నీకే వందనములు అర్పిస్తున్నాను. యేసయ్యా యేసయ్యా నా హృదయము, నా హృదయము, నా జీవితము, నా జీవితము నీకే సొంతము, నీకే సొంతము. నా హృదయాన్ని, నా హృదయాన్ని నీ పాదాల చెంత, నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను, సమర్పిస్తున్నాను. ఈ క్షణము నుంచి, ఈ క్షణము నుంచి నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీవే నా ప్రభువు, నీవే నా ప్రభువు, నీవే నా రాజువు, నీవే నా రాజు. యేసయ్యా యేసయ్యా నా జీవితంలో ఉన్న, నా జీవితంలో ఉన్న చీకటి అంధకారము, చీకటి అంధకారము బంధకాలు, బంధకాలు తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. ఆమేన్. నేటి నుండి, నేటి నుండి నేను, నేను నా ఇల్లు, నా ఇల్లు, నా కుటుంబము, నా కుటుంబము నీ సన్నిధిలో, నీ సన్నిధిలో సంతోషముతో, సంతోషముతో ఆనందముతో, ఆనందముతో జీవిస్తాము, జీవిస్తాము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా. తార వెలిసింది ఆ నింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, శుభవార్త తెచ్చింది. ఆ శుభవార్త మీకు రక్షకుడు పుట్టాడు, మీ జీవితం సంతోషంగా మార్చబడుతుంది, మీ జీవితం ఆనందంగా మార్చబడుతుంది. రాజులకు రాజు పుట్టాడు, యూదుల రాజు రక్షకుడైన యేసయ్య పశుల పాకలో ఉదయించాడు. హల్లెలూయా. ఈ పాట పాడుతూ ఉండగా, ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉండగా, క్రిస్మస్ సంబరాలు చేసుకుంటూ ఉండగా, మాట పలికినట్లుగా మాట ఇచ్చినవాడు దేవుడు, ఆ మాట నెరవేర్చేవాడే దేవుడు. నీ జీవితమును సంతోషముతో నింపుతాడు, నిన్ను ప్రేమతో నింపుతాడు, నీ మీద మెడ మీద కాడిని తొలగిస్తాడు, నీ బంధకాలన్నీ కూడా తొలగిస్తాడు, నీలో ఉన్న చీకటి అంధకారాన్ని తొలగించి తన గొప్ప వెలుగుతో ఆయన నింపుతాడు. చప్పట్లతో తారవెలసింది అనింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తారవెలసింది అనింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజులకు రాజు పుట్టాడని, యుగుల రాజు జయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యుగుల రాజు జయించాడని. తారవెలసింది అనింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మందను విడిచిన ఆ యొక్క గొల్లలు పశుల పాకలో ఉన్న పాలుని ఆరాధించుటకు వచ్చి సంతోషముతో ఆనందముతో ఇంటికి తిరిగి వెళ్ళారు. ఈ రోజు కూడా నీలో ఉన్న భయం తొలగిపోయి, నీలో ఉన్న బాధలు తొలగిపోయి, ఆ పశుల కాపరి వలె బాలయేసును దర్శించి నీవు ఇంటికి సంతోషముతో ఆనందముతో సమాధానంతో వెళ్ళుదువు కాక. ఇది క్రిస్మస్ ఆర్వాతమే. తారవెలసింది అనింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది.
విస్తార వెలిసింది అలింగిలో ధరణి మురిసింది కూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది బంగారము సాంబ్రాణి బోలంబు తెచ్చాములే రారాజుల ముగ్గురు బాలయస్సును ఆరాధించుటకు వచ్చారులే నా పూర్ణ హృదయముతో నా పూర్ణ మనస్సుతో ఇమ్మానుయేలు దేవుడు ఆ యేసయ్యను నిన్ను ఆరాధించెదను కీర్తించెదను స్తుతించెదను మహిమ ఆరాధన కలుగును గాక తండ్రి పరలోకం తెరచి దేవదూతను పంపి ఆ గొల్లల జీవితాలలో సంతోషమును నింపావు ప్రభువా ఈరోజు నేడు కూడా పరలోకం తెరచి ఈ బిడ్డల జీవితాలలో సంతోషము ఆనందము నింపబడును గాక వాడి మెడ మీద కాడి విరగొట్టబడును గాక వారి జీవితంలో ఉన్న బంధకాలు తొలగించబడును గాక వారి రోగములు వ్యాధులు తొలగించబడును గాక వారి కన్నీరు వారి వేదన వారి బాధ ఆనందముగా నాట్యముగా మార్చబడును గాక భయంకరమైన పరిస్థితులు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మార్చబడి వారి జీవితంలో వెలుగు నింపబడును గాక చీకటి అంధకారము బంధకాలు పాప వ్యసనాలు బలహీనతలన్నీ కూడా యేసు నామములో బంధింపబడి తొలగించబడును గాక యేసయ్య నీ పరిశుద్ధ నామములో వీరి జీవితంలో సమాధానము శాంతి వచ్చును గాక వారి జీవితములు నూతనముగా చిగురింపబడును గాక వారి జీవితములు నూతనంగా చిగురించబడును గాక పరలోకం తెరవబడి నీ ఇల్లు నీవు దేవుని మహిమను పొందుకుందురు గాక దేవుని మహిమ నీపై ప్రకాశించును గాక లెమ్ము తేజరిల్లుము నీ పూర్వస్థితి కంటే రాబోవు దినములు దేవుడు నిన్ను కనపరచును గాక దేవుడు నిన్ను హెచ్చించును గాక దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచును గాక
దేవుని యొక్క మహిమ నీవు పొందుకొని జీవితములో చిరునవ్వుతో ఆనందముతో నీవు జీవింతువు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుదామా. దేవునికి స్తోత్రం. యేసయ్యకు స్తోత్రం. యేసయ్యకు ఆరాధన. ఆ పసిబాలునికి ఆరాధన. పశువుల గొట్టమున పుట్టిన ఆ యేసునికి ఘనత మహిమ కీర్తి ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రియులారా, మనందరం కూడా ఈరోజు పండుగ కాబట్టి, పండుగ రాత్రి కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పౌలు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడను. పాదాలమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పురీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూర్చోండి. ఈ సమయములో, దివ్య పూజాబలి సమయములో, బలిపీఠం మీద ఈ యొక్క గొప్ప పండుగ రోజున అప్పద్రాక్ష రసములు సమర్పించబడుతూ ఉండగా మీ చేతులలో బాలయేసుకి ఉదారత్వముతో మంచి మనసుతో దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతగా దేవుడు తన కుమారుణ్ణి మనకి బహుమానంగా ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది మీ జీవితంలో పుట్టినరోజు జరుపుకున్నారు? చేయిపైకి పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పుట్టినరోజు జరుపుకుంటే మామూలుగా మనం ఏమిస్తాం? పుట్టినరోజు జరుపుకుంటాం గిఫ్ట్. ఏమిస్తాము? గట్టిగా చెప్పండి. గిఫ్ట్. గిఫ్ట్ ఇస్తాం కదా. మరి బాలయ్యకి మనం ఏమైనా గిఫ్ట్ ఇస్తున్నామా? మీరు గమనించండి, క్రిస్మస్ పండుగకి పక్కనున్నోళ్ళకి, బంధువులకి, స్నేహితులకి క్రిస్మస్ ఫ్రెండ్ అని చెప్పి మనం గిఫ్ట్ పంచుకుంటాం. కానీ క్రిస్మస్ బేబీ అంటే పుట్టిన బేబీని మర్చిపోతాం. క్రిస్మస్ ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని మర్చిపోతాం. అవునా కదా? అలా మర్చిపోతామా? ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళకి మనము మామూలుగా గిఫ్ట్ ఇస్తాం అందరం కలిసి. కానీ ఒకే ఒక్క వ్యక్తి ఆయన పుట్టినరోజు ఆయనకి గిఫ్ట్ ఇవ్వకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ ఇస్తాం. అదే యేసు ప్రభుల గొప్పతనం. గట్టిగా చెప్పలకూడదామా? ఆయన నేనించేది, ఆశించేది నీ హృదయం. నీ హృదయం. తండ్రి దేవుడు తన కుమారుని మనకిచ్చాడు. యేసయ్య తన దైవత్వాన్ని వదిలి తనను తాను మన కోసం ఆ పశువుల పాకలో ఒక పేదవానిగా జన్మించాడు. మరియ తల్లి తన కన్యత్వాన్ని ఇచ్చింది. జోజప్ప గారు ఒక భర్తగా తన యొక్క హక్కును దేవునికి కానుకగా అర్పించాడు. గొల్లలు వారికి ఉన్న స్తోమతను బట్టి ఆ పశువుల కాపరులు, ఆ గొర్రెల వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చారు. ఆ ముగ్గురు జ్ఞానులు, తూర్పు జ్ఞానులు యేసయ్య దగ్గరికి వచ్చి బంగారము, పరిమళ ద్రవ్యము, సాంబ్రాణి యేసయ్యకు కానుకగా అర్పించారు. మరి అదేవిధంగా ఈ రాత్రి దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప మేలులను బట్టి ఆ యేసయ్యకు కానుక అప్పగించుదాం. ఆ కానుకను మీ చేతిలో పట్టుకోండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడవు, ఘనమైన దేవా, నీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి వేళ ఈ మందిరములో ఈ అర్ధరాత్రి బిడ్డలందరూ కూడా ఆ చిరు కానుకను తన చేతిలో పట్టుకొని నీ వైపు చూస్తూ ఉండగా పరలోకము నుంచి ప్రభువా ఆ బిడ్డల కానుకను స్వీకరించమని అడుగుతున్నాను. బాలయేసు సన్నిధిలో ఆ గొల్లలు అర్పించిన ఆరాధన వలె
ఆయొక్క జ్ఞానులు సమర్పించిన కానుకల వలె ఈ కానుకలను ఈ దినము ఈ రాత్రి వేళ అంగీకరించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, ఏ విధంగా గొల్లల జీవితాలలో సంతోషం నింపావో ఈ బిడ్డల జీవితంలో కూడా సంతోషం నింపమని అడుగుతున్నాను తండ్రి. ఏ విధంగా ఆ జ్ఞానులను ప్రభా దైవ దర్శనం ద్వారా వారితో మాట్లాడి వారిని వారు వెళ్లాల్సిన మార్గమును వాళ్ళకి తెలియపరిచావో ఈ కానుకలు అర్పిస్తున్న బిడ్డలతో నీవే స్వయంగా మాట్లాడమని దర్శనముల ద్వారా కలల ద్వారా వాక్యము ద్వారా మాట్లాడి వారి జీవితంలో వారు ముందుకు వెళ్లేలాగున నీవే నీ చేయి పట్టి హస్తము పట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, పరలోకం తెరవబడి ఈ రాత్రి దేవదూతలు వీరిని సందర్శించుదురుగాక, వీరి కుటుంబాలను సందర్శించుదురుగాక, వారు చేస్తున్న పని స్థలమును ప్రభా సందర్శించుదురుగాక, వీరందరూ కూడా మహిమకరముగా మార్చబడదురుగాక. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకముగా దివ్య పూజా బలి అయిపోయిన వెంటనే గాలి బాలజోస్ మఠంపల్లి నుంచి మనకి ముఖ్యంగా క్రిబ్బు స్పాన్సర్ చేశారు. మరి అదేవిధంగా దివ్య పూజా బలి అయిపోయిన వెంటనే మనకి కేకులు కూడా ఇవ్వబడుతున్నాయి. మరి ఆ కేక్స్ కూడా స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాన్ని ప్రత్యేకముగా స్మరించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, బయట ఒక చక్కటి పశువుల కొట్టం ఎన్నడూ ఊహించని రీతిలో చక్కగా ఒకటి మీరు చూశారు. చాలామంది ఫోటోలు తీస్తున్నారు. దాన్ని నిర్మించిన ఇంజనీర్ నా పక్కనే ఉన్నారు, ఫాదర్ సిజో గారు. చాలా చక్కగా రేయింబగలు పోరాడాడు. ఈరోజు అందరికంట లాస్ట్గా భోజనం ఆయన చేశాడు. రోజు ప్రతిరోజు కృషి ఆయనతో పాటు నిలబడిన మన వాలంటీర్స్ అందరికీ గట్టిగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆయనలో ఇలాంటి టాలెంట్ ఉన్నదని తెలియదు, ఎందుకంటే బయటపడడు, లోపలే పెట్టుకున్నాడు. కానీ ఈసారి చూసేసరికి షాక్ అయిపోయాను. అందువలన ఇంత చక్కటి ఒక అసిస్టెంట్ ప్యారిస్ ప్రీస్ట్ను నాకు ఇచ్చాడు దేవుడు, మా అందరికీ అసిస్టెంట్గా ఇచ్చాడు. ఈరోజు సెయింట్ మేరీస్ ప్యారిష్కి చెందినటువంటి అందరికీ విచారణ గురువుగా మరియు సెంటర్ డైరెక్టర్గా ప్రపంచంలో చూస్తున్న ప్రజలకు మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు స్టార్టింగ్లో బాలయేసుని ఎత్తుకొని అలా ప్రదక్షిణలో తీసుకొచ్చినప్పుడు మిస్ అయిపోయారు. అందువలన మరొకసారి రేపటి దినం కూడా 10 గంటలకల్లా మీరు కరెక్ట్గా ఇక్కడ ఉంటే పూజ ప్రారంభంలో కానీ లేకపోతే పూజ మధ్యలో కానీ తర్వాత కానీ యేసుప్రభుని అలా ఎత్తుకొని మీ దగ్గరికి వస్తాం. ఎంతమందికి అలా చూడాలని ఉంది చేతులు ఎత్తండి. మీరు మిస్ అయ్యారు చాలామంది. రేపటి దినం దయచేసి త్వరగా రండి. మనమందరం కూడా కలిసి యేసుప్రభుని బాలయేసుని అలా మీ దగ్గరికి వచ్చి మీరు డాడీ నాయన ఫాదర్ గారు చెప్పారు ఈరోజు తండ్రి ప్రేమను శాశ్వతుడైన తండ్రి అని సమాధానకర్త అని ఆనందాన్ని పంచే దేవుడని అనేక విషయాలను రేపటి దినం మీ మధ్యలో దేవుడు ఇంకొక శుభవార్తగా బోధించబోతున్నాడు. యేసుప్రభుని మీ దగ్గరికి తీసుకువస్తాం. దగ్గర ఉండే దేవుడు ఆయన, అందుకే ఆయన పేరు ఇమ్మానువేలు. మీతో ఉండాలని ఆశించే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకోండి. పక్కన ఉన్న వ్యక్తితో క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు పూజ అయిన అనంతరం మీ అందరికీ కేక్స్ తర్వాత బయట టీ సప్లై చేస్తున్నారు. ఫాదర్ గారు చెప్పారు ఆ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. అలాగే లాస్ట్కి మిస్ కాకూడదు క్రిస్మస్. పాప చాలా శ్రమపడి యాక్చువల్లీ వచ్చే దారిలో టైర్ పంక్చర్ అయిపోయింది, అయినా టైంకి వచ్చి ఉన్నారు. అందువలన అందరూ కూడా కొద్దిగా ఈరోజు 1 గంటలకు దాటినాలు మీరు ఉండి అవన్నీ చూసి ఆనందించి ఇంటికి వెళ్ళాలని మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి సెంటర్లో ఉన్నటువంటి గురువులందరి తరఫున మీ అందరికీ పండుగ స్తోత్రములు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో శుభకార్యములు శుభవార్త మీకు వినబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు ఎత్తండి ఒక నిమిషం. మీకోసం శుభకాలం చెప్పండి. శుభకాలం. గుడ్ టైం. గుడ్ టైం అని క్యాలెండర్ రిలీజ్ చేశాం. మీకు కావాలా? ఎంతమందికి శుభకాలములు రావాలి చేతులు ఎత్తండి. శుభవార్త కావాలి చేతులు ఎత్తండి. బయటకు వెళ్ళినప్పుడు అందుబాటులో అక్కడ క్యాలెండర్లు తప్పకుండా పెడతారు.
దయచేసి ఈ రోజు రాత్రి వెళ్ళేటప్పుడు ఆ శుభవార్త క్యాలెండర్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ప్రతి నెల 12 నెలలు 12 శుభకాలములు మీకు వివరించబడుతున్నాయి. మీరు ఒకవేళ మంచిగా ఆర్థికంగా మంచిగా డబ్బు దేవుడు సంపాదించడానికి ఇస్తే మీరు ఒక 100 క్యాలెండర్ లేకపోతే 1000 క్యాలెండర్ కొందరు 1000 అట్లా పంచుతారు. 100 క్యాలెండర్ 200 క్యాలెండర్స్ అలా తీసుకొని వెళ్ళి అందరికీ పంచండి. ఆ క్యాలెండర్ని ప్రభు దీవించాలని చేతులు పైకి లేపి ప్రభుని మరొకసారి ప్రార్థన చేసుకుని రిలీజ్ చేసినప్పుడు చాలామంది లేరు. అందువల్ల మరొకసారి క్యాలెండర్ని పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామంలో దీవించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఇదే టైం రేపటి దినం కూడా 10 గంటల నుంచి 1 గంటల వరకు చక్కటి వాక్య పరిచర్య, స్తుతి ఆరాధన, క్యారల్ సింగింగ్, తర్వాత బాలయేసుని ఎత్తుకొని మీ దగ్గరికి తీసుకువచ్చి మీ దగ్గర సందర్శించే గొప్ప ఆరాధన జరుగుతుంది. ఈరోజు రాత్రి కూడా ఎవరికైనా సంతానవరం లేదంటే వాళ్ళకు మాత్రం యేసు ప్రభు ముద్దు పెట్టుకోవటానికి అవకాశం కల్పిస్తాం. రేపటి దినం మనము ఎక్కువగా సమయం ఉంటుంది కావున ఆ టైంలో ఎక్కువగా ప్రభు సన్నిధిలో గడుపుదాం. రేపు మధ్యాహ్నం 1 గంటలు 1:30 అయిపోతుంది. తర్వాత 3 గంటల నుంచి 4 గంటల వరకు ఇంకా జనాలు వస్తూ ఉంటారు కావున కెక్కిరిసి వాళ్ళ కోసం 3 గంటల నుంచి 4 గంటల ప్రార్థన కూడా ఎక్స్ట్రా ఒక ప్రోగ్రాం రేపటి దినం మీకు సువార్తగా అందించబోతున్నామని శుభవార్తను మీకు తెలియజేస్తున్నాం. This announcement was not made to you. So tomorrow the program will be not only up to 1:30, but 3 to 4 we will be having a special program because people keep coming and they say already program is over, the program ledandi ani kadichina 5 samasral complaints unnai. Andukosame repatana rendu programs unnai. ఇవన్నిటిని ప్రభు దీవించాలని అప్రసములతో ప్రభును కర్పించి ప్రార్థన చేసుకోండి. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమునే ఆమేన్. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక పాలయేసువా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక పాలయేసువా. అత్యంత రహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుము సేవలో. అత్యంత రహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుము నీ సేవలో. వర్తిల్ల చేయుము నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక పాలయేసువా. ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలు కొనసాగుటకై. నీ వాక్కుతో నీ రూపమా నీ
అందరు లేచి నిలబడండి. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించే పూజాబలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకార మగ్నట్ల ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వరా, ఈ పరమ పవిత్రమైన రాత్రిని నిజమైన వెలుగుతో దేదివ్యప్యముగా ప్రకాశింపచేసితివి. ఈ పొడమిపై అతని వెలుగు పరమ రహస్యములను తెలుసుకొనిన మేము అతని స్వర్గపు ఆనందమును కూడా కాంచి పరవశమందునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభు వైపు త్రిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదం. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీ నిత్య వాక్కు మనుష్యవతారం ఎత్తిన పరమ రహస్యము ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు క్రొత్త వెలుగాయెను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాం. అంతేకాక అగోచరముగు నీ ప్రేమతో మా జీవితమును ఆవరింపబడి ఉన్నాం. కావున దూతలతో అతిదూతలతో భద్రాసులతో అధిపతులతో పరలోక దళముల అన్నిటితో ఏకీభవించి మేము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. పుట్టినప్పుడు స్థలం లేదు, చనిపోయినప్పుడు కూడా ఆయన సొంత సమాధి లేదు. అలా తన్ను తాను రిక్తునిగా చేసుకున్న దేవుడు మీకు పరమానందం కలిగించే నడు పూజ మోకరించగలిగిన వాళ్ళు మోకరించి మీ ఉద్దేశములన్నిటినీ పూజా ఉద్దేశములతో మీ దుఃఖములన్నిటినీ ఆనందముగా మార్చాలని, కాడిని విరగొట్టి విడుదల చేయాలని, మీ దుఃఖమును సంతోషంగా మార్చాలని, మీ మీద గొప్ప వెలుగు ఈ రాబోయే సంవత్సరం రావాలని ఆశతో ప్రార్థించే పరిశుద్ధ గడియ పూజాబలి. కేథలిక్ చర్చిలో దీనికి పేరు పూజాబలి అంటారు, నడు పూజ అంటారు. సో భక్తితో ప్రార్థించండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి తన శిష్యులకిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని దీనిని భుజింపుడు ఏలయనా, ఇది మీ కొరకు
అప్పగింపబడనున్న శరీరము విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి తన శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఈరోజు విన్న సందేశము ద్వారా పూజావళి ద్వారా మనకు గొప్ప మేలు జరగబోతుందని ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరణము వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సమర జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పులాంతిని అక్కడ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణ చెయ్యుము. ఉత్థాన మగుదకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి ముఖ్యముగా ఈ మందిరములో ఈ రాత్రివేళ క్రీస్తు పుట్టినరోజు మహోత్సవ దివ్య పూజా బలిలో పాల్గొంటున్న వారందరినీ, ఈ దివ్య పూజా బలిని ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని, వారి కుటుంబాలను దయచూపుము. నీ ప్రేమతో వారిని నింపండి ప్రభువా. మీ సమాధానము సంతోషము వారి హృదయాలలో వారి కుటుంబాలలో నింపబడునుగాక. ఏదైతే భారముగా ఉందో, మోయలేని భారముగా మెడ మీద కాడివలే ఉందో, ఈ బలి సమర్పణ ద్వారా వారి భారములు తొలగించబడనుగాక. వారి కన్నీరు ప్రభువా ఆనందముగా సంతోషముగా మార్చబడనుగాక. రాబో దినములు గొప్ప వెలుగుతో నింపబడి వారి జీవితములు నీకు ఈ లోకములో సాక్షులుగా సాక్ష్యముగా ఉండునుగాక. దేవుని కన్నె తల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు జోజప్ప గారితోను, అపోస్తులతోను, పునీత అన్నాల్ జాన్సన్, పునీత జోసఫ్ రెండడ మెడజల వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదుము. ఈ శుభరాత్రి శుభకార్యములు జరగబోతున్న గొప్ప సంవత్సరాన్ని బట్టి ముందుగానే స్తోత్రం చెల్లించి ప్రభుని స్తుతించుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక అందరు లేచి నిలబడి చేతులను పైకి లేపి మళ్ళా మహమ్మారి అంటున్నారు. అన్ని రకమైనటువంటి దుఃఖకరమైన వార్తలు వినబడే ముందు శుభవార్త ఈరోజు రాత్రి మనకు వినబడింది. అలాంటి రోగాలు ఏదియూ మిమ్మల్ని అంటుకోకుండా, అలాంటి అపాయములు ఏది జరగకుండా అందరి ఇళ్లలో శుభకార్యములు మన క్యాలెండర్ ద్వారా, విన్న వాక్యం ద్వారా, రేపటి దినం జరగబోతున్న పండుగ ద్వారా, కొత్త సంవత్సరం ఇలాగే రాత్రి పగలు జరుగుతున్న ప్రార్థన ద్వారా అందరికీ మేలు జరగాలని, దేవా నీ రాజ్యం వచ్చును కాకని డాడీ అని పిలిచి ప్రార్థన చేద్దాం. పరలోక మందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము, నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళతల నుండి సర్వదా కాపాడు. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించి చుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. మరొకసారి చేతులెత్తి మీ ఇంటిలో ప్రపంచంలో శాంతి సమాధానం కలగాలని చేసే ప్రార్థన. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసవ విశ్వాసమును వీక్షింపుము, నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము, యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక, మీ ఆత్మతో. యేసు జన్మదిన శుభాకాంక్షలను, శాంతి సమాధానమును ఒకరితో ఒకరు పంచుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో తండ్రి దేవుడు ఇలా ఉన్నాడు అని చెప్పటానికి తానే స్వయంగా కిందికి దిగి వచ్చి పశువుల కొట్టంలో జన్మించి గ్రామములలో పట్టణములలో తిరిగి అందరికీ సువార్తగా మారిన దేవుడు ఈరోజు ఇమ్మానుయేలు దేవుడుగా మన హృదిలో వచ్చి మనతో మన ఇంటికి వచ్చి శుభదినములను శుభకార్యములను మన ఇంటిలో చేయబోతున్న దేవుడు. వ్యాధితో వచ్చిన వారందరికీ స్వస్థతనిచ్చి ఆరోగ్యమిచ్చే సంవత్సరాన్ని మనకు ప్రసాదించే దేవుడు. ఇవన్నీ జరగబోతుందని
ఈ విందులో పాల్గొనడానికి వచ్చిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు నిత్య జీవితమునకు మనలందరినీ కాపాడును గాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దయచేసి మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించండి. ఈ పవిత్రమైన దివ్య సప్రసాదము కేవలము కాథోలిక తిరుసభ విశ్వాసులకు మాత్రమే, ఇతర క్రైస్తవ సంఘాలకు, ప్రొటెస్టాంట్ సంఘాలకు, పెంటెకోస్టల్ సంఘాలకు చెందిన వాళ్ళు దయచేసి మీరు అన్యత భావించకూడదు. మీరు మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థన చేయండి. మరి అదేవిధంగా ఇతర మత విశ్వాసాలకు చెందిన వారు కూడా మీరు మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థన చేయండి. కేవలము కాథోలిక శ్రీసభ యందు జ్ఞానస్నానం స్వీకరించిన విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాదం స్వీకరించడానికి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి కాథోలిక క్రైస్తవులందరూ కూడా నిలబడండి. కాథోలిక విశ్వాసులు దయచేసి నిలబడండి. గురువులు మరియు కన్యాస్త్రీలు పరిశుద్ధమైన దివ్య సప్రసాదము ప్రభు భోజనాన్ని మీ సన్నిధిలోనికి తీసుకొని వస్తారు. సారు చూడు
అందరి చేతులు పైకి లేపి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. పరలోకానికి వినబడలేదంటున్నారు గా గట్టిగా. పూజ అయిన అనంతరం అందరూ డాన్స్ వేపించాలి. పక్కన ఉన్న వ్యక్తిని డాన్స్ వేపించాలి, మీరు డాన్స్ వేయాలి. హల్లెలూయా. నడు నొప్పి కడుపు నొప్పి అన్నీ పోవాలంటున్న వాళ్ళ చేతులు ఎత్తండి, రావాలంటున్న వారు చప్పట్లు కొట్టండి. రావాలంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పూజ అయిన అనంతరం క్రిస్మస్ పాప, మనందరినీ ప్రేమించి చాలాసేపు వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తి మన మధ్యలో ఉంటారు. దయచేసి ఆ కార్యక్రమాలన్నీ పాల్గొనండి. తర్వాత కేక్స్ మీకు, మరి మీ జీవితంలో షుగర్ ఉన్న ఆ కేక్ తిన్న తర్వాత షుగర్ పోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే షుగర్ లేని వాళ్ళకి రావాలని చెప్పట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. బడా ఇప్పుడు నవ్వారులే కొందరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు కొన్ని శుభవార్త చెప్పాలా వద్దా? చెప్పండి ఫాదర్. ఈ రాత్రి చెప్పాలా, రేపు చెప్పాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఉదయం మీరు ప్రసంగం విన్నారా? నా ప్రసంగం విన్నాం ఫాదర్. ఎంతమంది విన్నారు? రైట్. ఏమన్నాను? దూతలు ఎప్పుడు వస్తారన్నాను? 1000 సంవత్సరాలు కొన్ని మెసేజ్ తీసుకురావటానికి, కిందికి దిగి రావటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 1000 సంవత్సరాలు పడుతుంది అంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇప్పుడు చెప్పాలా వద్దా? చెప్పండి ఫాదర్. సస్పెన్స్ గా ఉంచాలా, రేపు చెప్పాలా? ఇప్పుడే చెప్పండి ఫాదర్. అయితే మనము 3 గంటల ప్రార్థన కరుణ జపమాలు చెప్పి 4 జనవరికి ఎన్ని రోజులకు చేరుతున్నాం? 1000 రోజులకు. వినబడట్లేదు నాకు. 1000 రోజులకు. అసలు వినబడట్లేదు. 1000 రోజులకు. దూతలు కొన్నిసార్లు కొన్ని సందేశం తీసుకురావటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంట? 1000 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన సెంటర్ లో మీ ప్రార్థన ద్వారా 1000 రోజులు ప్రార్థన కంప్లీట్ చేయబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. This morning, I had shared with you Sunday service. Very people were there. Some messages from the angels to bring from heaven, it takes thousands of years. And so we are completing 1000 days of mercy chaplet. Corona samayamlo karuna koraku. Pakkana unna vyaktito cheppa adugandi, corona kavala karuna kavala? Corona kavala karuna kavala. Em annaru vallu? Karuna kavala annaru father. Karuna kavali kada? Avunu father. Aithe meerandaru kuda first adivaram ikkada undali. First ee roju vastundi? January 7. Cheppandi pakkana unna vyaktito. 7. 7. వారమునకు 7 రోజులు చెప్పండి. వారమునకు 7 రోజులు. 7 రోజులు. 7 రోజులు. కరోనా రాకుండా. కరోనా రాకుండా. కరుణ కావాలంటే. కరుణ కావాలంటే. జనవరి నెలలో. జనవరి నెలలో. 7వ రోజు. 7వ రోజు. తప్పనిసరిగా నేనైతే ఉంటా. తప్పనిసరిగా నేనైతే ఉంటా. పక్కన ఉన్న వ్యక్తితో అడగండి, నీ ఉంటావా? నీ ఉంటావా? చెప్పండి ఉంటే. ఉంటే ఆ రోజు. ఆ రోజు. 1000 రోజులు. 1000 రోజులు. ఆశీర్వాదములు. ఆశీర్వాదములు. ఒక్కసారి ఆ దినమున అందరి మీద దిగి రాబోతుంది. ఒక్కసారి ఆ దినమున అందరి మీదకి దిగి రాబోతుంది. ఆమేన్. చప్పట్లు కొట్టి అలవాటు లేదు కదా మీకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ ఒక వచనం ఉంది, ప్రభువునకు ఒక రోజు 1000 దినములతో సమానం. అలా ఒక్క రోజులో 1000 రోజులకు మేము చేసిన ప్రార్థనలన్నీ ఒక్కసారి మీ మీద రాబోతుంది. ఎంతమందికి ఆ రోజు వచ్చి పొందుకోవాలని ఉంది చేతులు ఎత్తండి. రైట్. ఆ దినమున ఒక వ్యక్తి నాతో, ఇంకా స్టాఫ్ మెంబర్స్ కూడా చెప్పలేదు,
ఒక వ్యక్తి నాతో ఇలా అన్నారు, ఫాదర్ 1000 రోజులు అంటే జోక్ కాదు, దయచేసి ఆ దినమున వచ్చే ప్రజలందరికీ 1000 అని నంబర్తో పాటు ఒక మంచి లామినేటెడ్ ఫోటో మీరు ఇవ్వండి, నేను స్పాన్సర్ చేస్తాను అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అది గమనించాలి, పూజకి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, పూజకి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు. మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు ప్రాతలు పాల్గొన్న వాళ్ళకి మాత్రమే ఆ ఫోటోస్ అందిస్తాం. ఎంతమందికి రావాలని ఉంది చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మంచి విందు చేస్తాం, ఎందుకంటే 1000 రోజులు ప్రతిరోజు మీరు స్పాన్సర్ చేశారు, కొన్ని రోజులు 20-30 మంది దాకా స్పాన్సర్స్. అలా 1000 రోజులు ఇంటూ లెక్క పెట్టుకోండి, ప్రతిరోజు స్పాన్సర్. దాని ద్వారా ఎన్ని బిల్డింగ్స్ వచ్చినాయి మీ డొనేషన్స్ ద్వారా, అది కూడా ఒక డొనేషన్. దానికి రుణపడి ఒక వ్యక్తి మరి మీ అందరికీ ఒక గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, మంచి విందు తర్వాత ఒక గిఫ్ట్, అది కూడా ప్రెస్లో త్వరగా అది అందుబాటులో రావాలని. ఎంతమంది ప్రార్థిస్తారు చేతులు ఎత్తండి. సో మర్చిపోవద్దు, 1000 రోజులు చేసిన ప్రార్థన ఒక్కరోజు మీ మీద దిగి వచ్చే గిఫ్ట్ మీకు ఇస్తాం. ఉదయం పూజకు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, నో, ఆ రోజు కంప్లీట్గా పాల్గొనాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉంటారు చేతులు ఎత్తండి. అన్ని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేయండి, చీఫ్ మినిస్టర్తో ముఖ్యమంత్రితో ప్రధానమంత్రితో ఉన్న ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేసేసేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ ఉంటే చప్పట్లు గట్టిగా కొట్టండి. ఉన్నదా, నాకు కూడా అపాయింట్మెంట్ తీసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరితో అపాయింట్మెంట్ పెట్టుకోకూడదు. ఆ రోజు 10 గంటలకు ఫస్ట్ పూజ, పూజలో మనం పూజను కూడా తొందరగా ముగిస్తాం, ఎందుకంటే భోజనానికి తొందరగా వెళ్ళి 1:30 లోపల భోజనానికి వెళతారు. తిరిగి 2:30 నుంచి 4 గంటల వరకు ఇక్కడ ముఖ్య అతిథులు ఉంటారు, కార్డినల్ తర్వాత ఉన్నటువంటి వీజీ గారు, ప్రభు చిత్తమైతే ఛాన్సలర్ గారు, తర్వాత మా ప్రొవిన్షియల్ ముఖ్య అతిథులు మీ మధ్యలో ఉంటారు. ఎందుకంటే 1000 దినములను మనము, నేను నిజంగా మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు నిజంగా చెప్పాలంటే మీ పాదాలు పట్టుకొని మీ అందరికీ వందనాలు చెప్పాలి, ఎందుకంటే మీరు ఒక్కరోజు కాదు 1000 రోజులు నిలబడ్డారు. అందుకే కృతజ్ఞతతో థ్యాంక్స్ చెప్పడానికి నాకు టైం ఇవ్వండి ప్లీజ్. ఒక్కరోజు మిమ్మల్ని కరోనా నుండి తప్పించినది అనేక మందికి మీకు తెలియదు, మీరు పాల్గొనకపోయినా మీకోసం ప్రార్థించాము. ఏమన్నాము ఉదయం చెప్పాను, ఏమన్నాను, మా మీదను సమస్త మానవాళ్ళ మీదను ఆ ప్రార్థన మిమ్మల్ని కరోనాలో కాపాడింది, నమ్మితే గట్టిగా చెప్పాలి, దానికి థ్యాంక్స్ చెప్పాలి అంతే ఆ రోజు. సో ప్లీజ్ కమ్, ఐ వాంట్ థ్యాంక్ యూ, ఐ వాంట్ థ్యాంక్ యూ. మోకరించి కన్నీళ్లు కాచి ఎంతమంది ఏడ్చి ఉంటారు, ఫాదర్ గారికి ఆరోగ్యం అనారోగ్యం తగలకూడదు, మంచిగా ఉండాలి, బృందం పాపం ఎన్ని 1000 రోజులు అంటే ఎంత శ్రమ దీని వెనుక ఉంది. ఈరోజు రాత్రి ఈ శుభవార్త మీకు చెప్పాలి, లేకపోతే ఒక శుభవార్తతో మీరు వెళ్ళిపోతారు. సో ఆ రోజు వచ్చే వాళ్ళకు 1000 దినములు మేము చేసిన మొత్తం ప్రార్థన మొత్తం మీ ఇంటి మీద ప్రవహించి ఇంటి రూములో పెట్టుకోలేక మీరు ఇతరులకు పంచే విధంగా దేవుడు ఆ రోజు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. సో అందరికీ వార్త పంపాలి. ఇప్పుడు ఇది యూట్యూబ్లో ఉంది, నేను చెప్పినది ఇప్పుడు చెప్పినది యూట్యూబ్ డివైన్ ముత్తంగి టీవీ, ఓకే. దానిని ఒక క్లిప్ కట్ చేసి సోషల్ మీడియాలో అందరికీ పంపండి, కరపత్రికలు ఉండదు. ఇప్పుడు ఈ యూట్యూబ్లో చివరి భాగం నేను చెప్పినది యూట్యూబ్లో ఉంటుంది, కట్ చేయండి, సోషల్ మీడియాలో అందరికీ పంపండి. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్? వాట్ ఐఎమ్ జస్ట్ నౌ అనౌన్సింగ్ ఈజ్ మై పర్సనల్ ఇన్విటేషన్. ఎందుకంటే దీని వెనుక శ్రమ పడిన టీం నాకు తెలుసు, కష్టపడ్డారు పాపం. వాళ్ళందరి తరఫున మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను, నా స్టాఫ్ మెంబర్స్ అందరి తరఫున మీ అందరినీ ఆ దినమున చూడాలని ఆశిస్తూ ఉన్నాం. రేపు కూడా అనౌన్స్ చేస్తాను, ఈ రోజు నుండి ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో కూడా మీకోసం ఆ ఆహ్వానము పంపిస్తుంటాం. దయచేసి మీరు కొంతమంది కొన్ని బస్సులలో ప్రజల్ని తీసుకురండి, ఆటోలు తీసుకురండి, లేకపోతే డీసీఎంలు తీసుకురండి, ఎందుకంటే అలాంటి దినములు అరీదుగా దొరికేది. 1000 రోజులు చేసిన ప్రార్థన ఒక్కరోజున మీ మీద ఆశీర్వాదముకు వచ్చే రోజు జనవరి 7వ తేదీ. సరే, రేపటి దిన ఉదయం ఇదే టైమింగ్, 10 నుంచి 1 గంటల వరకు రేపటి దినం కూడా చక్కగా యేసు ప్రభుని మోసుకొని మీ దగ్గరికి వస్తాం. మీ టైం ఇస్తే
ఇలా లేట్గా వస్తే కాదు, ఈరోజు చాలా లేట్గా వచ్చారు, ఆ టైం లోపల ఆ సాంగ్యం అయిపోయింది. రేపు టైంకు 10 గంటలకు వస్తే ఆ టైం మీరు ఇస్తే యేసు ప్రభుని మళ్ళీ మోసుకొని మీ దగ్గరకు వచ్చి మీరు ఏడవాలన్నా, యేసు ప్రభు దగ్గర అయ్యా ఏసయ్యా అని మీరు పిలవాలన్నా మంచి ఛాన్స్ మీకు మళ్ళా మీకు లభ్యమవుతుంది. అలాగే ఇదే టైం టేబులే న్యూ ఇయర్ కూడా, కొత్త సంవత్సరం కూడా 31వ తారీఖున ఇలాగే రండి. ఇంకా దీనికంటే ఎక్కువ రావాలి. ఆ రోజు మీకు ప్రామిస్ కార్డు, వాగ్దాన కార్డు కూడా మీకు ఇస్తాం. వాగ్దాన కార్డు, ప్రామిస్ కార్డు ప్రింట్ అవుతుంది. మీ అందరికీ వాగ్దానం కావాలా? వచ్చే సంవత్సరం దీవెనలతో కూడిన వాగ్దాన కార్డు కావాలా? కావాలంటున్న వాళ్ళ చేతులు ఎత్తండి. మీ చేతులతో ఇంకా 10 మందిని పట్టుకొని రావాలి. హల్లెలూయా. సో ఆ రోజు మీకు వాగ్దాన కార్డు కూడా రాత్రి దంచబడుతుంది. రండి, పగలుపూట కూడా మనం ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో గడుపుదాం. మీ విన్నపాలు అన్నీ రాసి పెట్టుకుని వచ్చే సంవత్సరం ఏమేమి జరగాలో అన్నీ జరగాలని రాసి పెట్టుకుని రావాలి. 31 తర్వాత 1. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బయటకు వెళ్ళినప్పుడు మీకు అందుబాటులో మన క్యాలెండర్స్, మన చిన్న గుడి ముందు, తర్వాత స్టాల్లో, 2 స్థలములలో మీకు లభ్యమవుతున్నాయి. ఈ క్యాలెండర్ మామూలు క్యాలెండర్ కాదు, దీని వెనుక చాలా శ్రమ ఉంది. మీ శ్రమలన్నిటికీ పరిష్కారమే క్యాలెండర్. మీకు హాని కలగకుండా శుభదినములు రావటానికి, శుభకార్యములు జరగటానికి, శుభవార్త ప్రతిరోజు వినబడటానికి 365 వాగ్దానములు ఉన్నాయి. దానితో పాటు 12 నెలలు 12 రకమైన శుభకాలం అని విడుదల చేసిన క్యాలెండర్. దయచేసి మీ చుట్టాలకి 10 కిలోలు చికెన్ బిర్యానీ పెట్టినా మర్చిపోతారు. కానీ ఒక 10 క్యాలెండర్, ఒక 100 క్యాలెండర్ పంచండి, మిమ్మల్ని మర్చిపోరు. 12 నెలలు ఎక్కడి నుంచమ్మా తెచ్చావు ఈ ఆశీర్వాదమునని ప్రజలు చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. సో బై దీస్ క్యాలెండర్స్ అండ్ డిస్ట్రిబ్యూట్ యాస్ మెనీ పీపుల్ యాస్ పాసిబుల్ అండ్ గాడ్ విల్ సర్టన్లీ బ్లెస్ యూ. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా వందనం. చివరి ప్రార్థన అయిన వెంటనే అందరూ ఒక్కరు ఇంకొకరికి డాన్స్ నేర్పించాలి. ఆ ఎగరడంలో మీకు ఆకలి కలగాలి, ఈ కేక్ ఫుల్గా మీ కడుపు నిండాలి, తర్వాత టీ తాగాలి, తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ 10 గంటలకల్లా ఇక్కడికి రావాలి. యోహాను 10:10 రేపటి దినం ఈరోజు జరిగిన ప్రార్థన ద్వారా నెరవేరునుగాక. నా మీద కోపం ఉన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి చివరి ప్రార్థన చేసుకుందాం. మనం అనుకున్న టైమే పూజ అయిపోయే టైం 1 గంటలు, తర్వాత ఇంకా మిగిలినది వేడుకలు. దేవునితో కలిసి నాట్యమాడి పాటలు పాడి శుభాకాంక్షలు తెలియచేస్తూ వెళ్ళిపోయే టైం దగ్గరికి వచ్చింది. ప్రార్థనతో ముగిస్తాం. దయగల తండ్రి, నీకు స్తోత్రం. ప్రభువా, చలికాలంలో మరి శ్రమ తీసుకొని నీ బిడ్డల నిద్రను మానేసి ఈ స్థలంలో కూర్చొని ఇంతసేపు ప్రభువా వాక్య పరిచర్య ద్వారా, పూజ బలి ద్వారా, క్యారల్స్ ద్వారా, పాటల ద్వారా, దివ్య సప్రసాదం ద్వారా నింపుకున్నారయ్యా. ప్రభువా, ఇంకా ఎవరైనా మనసులో అయ్యా నేను కోరుకున్నది ఇంకా నాకు జరగట్లేదని ఏడుస్తుంటే, ఈ లాస్ట్ ప్రార్థనలో ప్రతి బిడను దీవించమని మేము పాడుతున్న పాటలు, ప్రభువా నాట్యమాడి పాటలు పాడినప్పుడు దావీదుకు కలిగిన అదే అభిషేకం మా అందరి మీద దిగి వచ్చి ఈ క్రిస్మస్ ఇంటిలో జరగాలని, హృదయంలో జరగాలని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి మహానందం కలుగ చేసి శుభ సమాచారములు వినిపించి మీ ఇంటిలో వెలుగును ప్రసాదించి త్వరలోనే సాక్షులుగా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చేటట్టు నూతన సంవత్సరమును అలంకరించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
Praise the Lord. Praise the Lord. అందరూ ఒక్కొక్కరిని చూసుకోండి. మీరు బాగున్నారా వాళ్ళు బాగున్నారని ఒకసారి చూసుకోవాలి. కొంతమంది అస్సలు నవ్వట్లేదు, ఎందుకంటే కొందరికి పళ్ళు లేవు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా కొంతమంది అసలు బ్రషింగ్ చేసుకోలేదు, తొందరగా వచ్చేసారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొల్లెలు ఏం చెప్పారు? రండి, మనం పోయి వీళ్ళు చెప్పినది నిజమా లేదా అని చూస్తామన్నారు. ఆ ప్రసంగం రేపు చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దానికి ముందు ఇప్పుడే ఈ పాట నేర్చుకోవాలి. చెప్పండి, రండి వెళ్ళేదా, రండి వెళ్ళేదా, మన తండ్రి ఇంటికి, మన తండ్రి ఇంటికి. అక్కడ ఆనందం ఆనందమే, అక్కడ ఆనందం ఆనందమే. ఒక్కరు కూడా ఆనందం కనిపించట్లేదు. చెప్పాలి మంచిగా, అక్కడ, అక్కడ. పక్కన ఉన్న వ్యక్తితో అడగండి, ఎక్కడ, ఎక్కడ. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ, ఇక్కడ. నా హృదయంలో, నా హృదయంలో యేసు పుట్టాడు, యేసు పుట్టాడు. అందరూ గుండ్రంగా తిరగండి, గుండ్రంగా తిరగండి, మంచిగా తిరగాలి, గుండ్రంగా. టేక్ అరౌండ్. ఓకే ఓకే, ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ చేయాలి. ఒక రెండు మూడు అడుగులు ముందు పెట్టండి. పిల్లలు ఉంటే జాగ్రత్త, ఎవరైనా పడుకుని ఉంటే చిన్న పిల్లలు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఒక రెండు మూడు అడుగులు, ఓకే. తర్వాత కేక్ కట్టింగ్, కేక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ దానికి ముందు ఆనందాన్ని పంచుకునే సమయం. హల్లెలూయా, హల్లెలూయా. టీమ్ మెంబర్స్ ఎనీబడీ కెన్ షో ది యాక్షన్. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు గట్టిగా, చప్పట్లు కొట్టు గట్టిగా, గట్టిగా, ఇంకా గట్టిగా, నా గట్టిగా. చప్పట్లు, హలో, చప్పట్లు, క్లాప్స్, క్లాప్. ఫస్ట్ ఫస్ట్ రండి వెళ్ళేదాం మన తండ్రి ఇంటికి, అక్కడ ఆనందం ఆనందమే. రండి వెళ్ళేదాం మన తండ్రి ఇంటికి, అక్కడ ఆనందం ఆనందమే. మరొకసారి రండి వెళ్ళేదాం, రండి వెళ్ళేదాం మన తండ్రి ఇంటికి, అక్కడ ఆనందం ఆనందమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, 1, 2, 3, 4 చెప్పినప్పుడు మూడు అడుగులు ముందు పెట్టాలి. 1, 2, 3, 4 రండి వెళ్ళేదాం మన తండ్రి ఇంటికి, అక్కడ ఆనందం ఆనందమే. రండి వెళ్ళేదాం మన తండ్రి ఇంటికి, అక్కడ ఆనందం ఆనందమే. ఇక్కడ ఆనందం ఆనందమే, ఇక్కడ ఆనందం ఆనందమే. ఇంగ్లీష్ నేర్చుకోండి. There is joy, joy, joy. Say that. There is joy, joy, joy. There is joy, joy, joy. There is joy, joy, joy. Cha la 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 la, la 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 la, cha la 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 la, la 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 la, la 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 la. మరొకసారి రౌండ్ గా తిరగాలి. తండ్రి వెళ్ళేదాం మన డాడీ ఇంటికి, అక్కడ ఆనందం ఆనందమే. తండ్రి వెళ్ళేదాం మన డాడీ ఇంటికి, అక్కడ ఆనందం ఆనందమే. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. Happy Christmas, happy Christmas, happy Christmas, happy Christmas. La 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 la. Christmas papa chesade, la 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 la. Tirigali round ga Christmas papa gattiga chappalu kottandi, aagwaninchandi. మట్టిగా చప్పట్లు కొడుతూ క్రిస్మస్ పప్పాను ఆహ్వానించండి. 1, 2, 3, 4 1, 2, 3, స్టార్ట్ 1, 2, 3, 4 1, 2, 3, స్టార్ట్ 1, 2, 3, 4 1, 2, 3, స్టార్ట్ హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. Happy happy Christmas, merry merry Christmas. Happy 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 Christmas. Hallelujah, hallelujah. Christmas papa ఇలా ఇక్కడ నిలబడితే ఎట్లా? వాళ్ళందరూ ఏమనుకుంటారు, నా గురించి ఏమనుకుంటారు?
హల్లెలూయా 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 గట్టిగా చప్పట్లు కొట్టాలి గొప్ప దేవుడు మనకున్నాడు గొప్ప దేవుడు మనకున్నాడు గొప్ప దేవుడు మనకున్నాడు గొప్ప దేవుడు మనకున్నాడు గొప్ప చేతులెత్తు గొప్ప దేవుడు మనకున్నాడు గొప్ప దేవుడు మనకున్నాడు గొప్ప దేవుడు మనకున్నాడు చేతులెత్తు గొప్ప దేవుడు మనకున్నాడు చప్పట్లు కొట్టి పాడేదము 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 హల్లెలూయా చప్పట్లు కొట్టి పాడేదము చప్పట్లు కొట్టి పాడేదము ఒకొక్కని చూసుకోండి పాడేదము అక్కడ ఉన్న వ్యక్తిని చూసుకోండి నవ్వుకుంటూ పాడండి నవ్వుతూ నవ్వుతూ పాడేదము నవ్వుతూ నవ్వుతూ పాడేదము నవ్వుతూ నవ్వుతూ పాడేదము హ్యాపీ 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 క్రిస్మస్ నవ్వు నవ్వుతూ పాడేదము హల్లెలూయా నవ్వు నవ్వుతూ పాడేదము నవ్వు నవ్వుతూ పాడేదము హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఆనందం మహానందం ఆనందం మహానందం ఆనందం మహానందం ఆనందం మహానందం ఆనందం మహానందం ఆనందం మహానందం ఆనందం చెప్పండి ఆనందం ఆనందం మహానందం దేరి జాయ్ జాయ్ Joy, 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 joy. Happy, happy Christmas. Happy, happy, happy Christmas. Right. Already 1 o'clock. That in the. Na right side lo unna valandaru happy, happy Christmas ani cheppali. Vaalu merry, merry Christmas ani cheppali. Ee time lopala renditiki madhyala saithanu confuse ayipoyi paaripovali. Amen. Sri Lankalo jarigindi telusa. శ్రీలంకలో వాక్యం చెప్తుంటే ఒక సైతాండు పెట్టిన ఆమె అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఇటు చూస్తే ఇక్కడ పాడుతున్నారు అక్కడ పాడుతున్నారు ఎక్కడికి వెళ్ళలేక అక్కడే పడిపోయింది విడుదలని పొందుకున్నది రైట్ మీరు చెప్పాలి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మీరు మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ రైట్ ఇప్పుడు మైకులు ఎవరు చెప్పము మీరు చెప్పాలి వాళ్ళు చెప్పాలి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఉంటుంది ఇప్పుడు కాదు రేపు ప్రైజ్ అలాట్ మీరు చెప్పాలి 1 2 3 4 స్టార్ట్ మీరు చెప్పాలి 1 2 3 4 అందరు కలిసి చెప్పండి సెకండ్ వన్ హల్లెలూయా ఇక్కడ ఉన్న గురువులందరి చేత కేక్ కట్టింగ్ మొదటిగా తర్వాత కేక్ డిస్ట్రిబ్యూషన్ అందరూ Fathers, please come. Christmas, Dada. దయచేసి అన్ని అయిపోయిన తర్వాత కేవలం సంతానవరం లేకుండా ఉన్న వాళ్ళకు మాత్రం బాలయేసుని నేను అందిస్తాను ప్లీజ్ అందరూ దయచేసి తర్వాత ఇది అయిపోయిన తర్వాత కేక్ తీసుకున్న తర్వాత టీ కోసం వెళ్ళాలి ఓన్లీ కేవలం సంతానవరం లేకుండా ఉన్న వాళ్ళకు మాత్రం యేసుప్రభు బాలయేసుని అందిస్తాం వాళ్ళకి దయచేసి ఛాన్స్ ఇవ్వాలి ఓకే రైట్ ఇప్పుడు కేక్ కట్టింగ్ పాడు మీరే పాడాలి ఏం పాట పాడతారు చూద్దాం We wish you a merry Christmas we wish you a merry Christmas we wish you a merry Christmas and a happy new year we wish you a merry Christmas we wish you a merry Christmas we wish you a merry Christmas And a happy new year happy 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 christmas merry merry so happy christmas all
Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Bethlehemulo sundari. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Happy, happy, happy Christmas. Praise the Lord. Response cheppadaniki evaru ledhu, nenu cheptaa. Happy Christmas, Merry Christmas. Happy Christmas, Merry Christmas. Happy, happy Christmas. Happy, happy Christmas. Merry, Merry Christmas. Merry, Merry Christmas. Happy, happy Christmas. కూర్చోండి. అందరూ కూర్చోండి. ఇప్పుడు మీ అందరికీ కూడా కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కేక్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత దయచేసి మీరు గమనించండి. అందరికీ కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మీరందరూ కూర్చోండి. వాలంటీర్స్ తొందరగా రండి. జింగిల్ బెల్ సార్, ఒక్క నిమిషం. దయచేసి ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళందరికీ, మరి ఆన్లైన్ క్లోజ్ చేయబోతున్నాం. ది దోస్ ఆర్ వాచింగ్ ద ప్రోగ్రామ్ ఇన్ ది ఆన్లైన్, వి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ టునైట్ అండ్ ఆల్రెడీ మార్నింగ్. ఈరోజు నిన్న స్టార్ట్ చేసి ఈరోజు అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఆన్లైన్ వ్యూవర్స్. టుమారో వీ విల్ మీట్ యూ అగైన్ 10 to 1, అగైన్ అట్ 3 o'clock. ఆన్లైన్లో చూస్తున్న వారందరికీ ది ఆన్లైన్ ముగించే మునుపు రేపటి దినం కూడా 10 గంటల నుంచి 1 గంటల వరకు ఇలాగే క్రిస్మస్ పండుగ వేడుకలు ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు లైవ్లో మరొకసారి కారుణ్య చెప్పమాలు ఉంటుంది. ఆ సమయం వరకు ప్రభు మీతో ఉండనుగాక. ఆల్ ది ఆన్లైన్ వ్యూవర్స్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మెరీ క్రిస్మస్, గాడ్ బ్లెస్. Dashing through the snow in a one-horse open sleigh, all the fields. చేతులు కేక్ ఉంది కావాలని చప్పట్లు కొట్టడానికి వీలు లేదు కదా.